installation, configuration, and then usage of it. Then disadvantages and advantages. What is the problem with SQL UX? If there is a change in a screen size or screen resolution, there are more likely chances of failing the script if you are changing the machine. In my machine, it is not going to change the screen size or resolution, so it is going to obviously run. But if I am giving the same script to other person, if I am asking script to open a run, if I am running a team, I am not going to run a team. So there are chances that that script might fail. Then ఇంకొక డిసడ్వాంటేజ్ కి మనం ఒక ఏమంటే ఒక ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్ కనుక్కున్నాం. వాట్ ఇస్ దట్ ప్రాబ్లమ్ అండ్ హౌ డు యు ఫైండ్ ద సొల్యూషన్? ఎగ్జాక్ట్లీ. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ హూ ఇస్ టేకింగ్ ద స్క్రీన్ షాట్స్, హూ ఇస్ టేకింగ్ ద ఇమేజెస్. సో ఇమేజ్ తీసుకునేప్పుడు ఓన్లీ ఇన్పుట్ బాక్స్ తీసుకుంటే ఇట్ డజంట్ అండర్స్టాండ్ విచ్ ఇన్పుట్ బాక్స్ ఈజ్. సో ఇట్ హ్యాస్ టు అండర్స్టాండ్ whether it is first name, middle name, last name. So అది అర్థమయ్యే విధంగా దానికి మనం ఫస్ట్ నేమా మిడిల్ నేమా లాస్ట్ నేమా తీసుకుంటాం. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ వన్ సెటింగ్ వేర్ యూ కెన్ చేంజ్ ది మ్యాచ్ పర్సంటేజ్. అది ట్రై చేశారండి ఇచ్చిన టాస్క్? అందుకే ఏ రోజు ఆ రోజు చేయాలి. ఇప్పుడు ఇది పెండింగ్ లో వెళ్ళిపోతుంది, మీరు మర్చిపోతారా నేను మర్చిపోతాను. సో నిన్న ఇచ్చిన టాస్క్ గుర్తుందా? వాట్ ఈస్ ద టాస్క్? ఆర్ఎన్హెచ్ఆర్ఎం లో ఫస్ట్ నేమ్ సెలెనియం తో ఫిల్ చేసేయండి. ఫస్ట్ నేమ్ ని మళ్ళీ లాస్ట్ ఫస్ట్ నేమ్ అనే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని స్క్రీన్ తోటి ఫిల్ చేయడానికి ట్రై చేస్తే అది మిడిల్ నేమ్ లో కానీ లాస్ట్ నేమ్ లో కానీ ఫిల్ చేస్తుంది. బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫిల్ ద టెక్స్ట్ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ యువర్ ఇమేజ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ఫర్ ద 70% మ్యాచ్ అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫిల్ ఇట్. రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ విత్ సిక్యూల్ ఎక్స్. కొంచెం మారినా కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ అదర్ ఇమేజ్ విచ్ ఈస్ మ్యాచింగ్ విత్ దిస్. అన్నారు అదర్లో సెట్ చేసుకోవాలి. వీఆర్ హ్యావింగ్ అ సెటింగ్స్ ఇన్ సిక్యూల్. నేను యాక్చువల్గా సిక్యూల్ ఐడియాలో చూపించా. యూ కెన్ ఆల్సో పర్ఫార్మ్ దట్ సెటింగ్స్, యూ కెన్ ఆల్సో మేక్ దట్ సెటింగ్స్ ఇన్ యువర్ సెలెనియం కోడ్. బట్ జనరల్గా మనం వాడడం కాబట్టి ఐ డిడ్ంట్ టెల్ యూ. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ యూ కెన్ ఆల్సో చెక్ దట్. ఒకటే లైన్, సింగిల్ లైన్ లో ప్రాపర్టీ సెట్ చేసుకుంటాం మనం మ్యాచ్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి అని. ఓకే, సో వి హావ్ సీన్ దిస్ సిక్యూల్ రైట్. టుడే వి ఆర్ గోయింగ్ టు సీ డామ్ ప్లస్ జేఎస్సీ. సో వాట్ ఇస్ డామ్, వాట్ ఇస్ జేఎస్సీ వి ఆర్ గోయింగ్ టు సీ. ఓకే, బిఫోర్ దట్ నేను నిన్న ఈ క్లాస్ ఫైల్ నేమ్స్ చేంజ్ చేశాను. దట్ ఈస్ వాట్ ఇస్ క్రియేటింగ్ సమ్ ఇష్యూస్. జస్ట్ అప్డేటింగ్ దట్. ఓకే, అప్లోడ్ చేయడానికి చూశాను కానీ ఐ మిస్డ్ వన్ ఆఫ్ ది క్లాస్ ఫైల్ ఫ్రమ్ ప్రీవియస్ ల్యాప్టాప్. అది నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేస్తాను. లెట్ మీ ఫిక్స్ దీస్ ఎర్రర్స్ అండ్ దెన్ now there are no errors in the project, so it won't give any exceptions. Now we will see what is DOM plus JS. DOM, yesterday we have discussed in a brief. What is DOM? Full form of DOM. DOM is nothing but document object model. In DOM lo we are having basically three types of DOMs. DOM anedi it's higher level than HTML. So like what can I say is DOM is a programmable API. But HTML only. HTML is not programmable. HTML manam vastunnam, but you cannot access this HTML via programs. You need something else that is provided by DOM. DOM is a programmable API which is a level higher than your HTML document. So in DOM lo we are having three separate sections. One, HTML DOM. Two, XML DOM. Three, core DOM. So HTML DOM is used for only HTML. XML DOM is used for only XML. Core DOM is for any documents. So ఇట్ల మూడు ఉన్నాయి. మనం ఇందులో వాడేది HTML DOM ఒకటి, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ HTML. సో XML DOM ఎందుకు వచ్చింది?
you are having XPath, right? Why is this XPath designed? XPath is designed to read the elements, to read the data from an XML files. So XML file ni read avvali anante manaku oka structure anedi undali kada, like we have already discussed HTML looks like XML, both follows tags. So based on these tags you are navigating to this. So DOM is a set of guidelines given by www w3, manaku w3 standards anni konni untayi. So our standards prakaramu html and xml follows a tree structure. Dantlo you know parent, child, siblings, previous sibling, following sibling, ivanni chusam kada. So that kind of structure is present in this DOM. DOM anedi ee rules base chesukoni veetannitni follow avutundi. So DOM is having all these rules which we can, with the help of DOM you can work with this html, you can work with this xml, you can work with any document, because DOM follows a tree structure where it has every last node is called as a, sorry, every last tag is called as a node. Parent, child, child lo inko child undante okokka tag, parent oka node, child oka node, child lo child oka node. So like that you have everything is treated as a node. Parent, our nodes madhyalo relations, parent, child, sibling, previous sibling, following sibling, itlo untayi kada, ancestor. So ivanni relations between the nodes, but every DOM has a node. Ee nodes ni access cheskuntu manam data iskovadaniki use chestam, but this DOM generally helps developers to create dynamic HTML content with the help of JavaScript. That means we are giving power to JavaScript with the help of DOM. JavaScript lo naku elements create cheskochu, జావా స్క్రిప్ట్ లో నాకు స్టైల్స్ మార్చుకోవచ్చు, జావా స్క్రిప్ట్ లో లేకపోతే నేను ఇంకేమైనా ఆట్రిబ్యూట్స్ మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. బట్ టు చేంజ్ దోస్ ఆట్రిబ్యూట్స్ ఐ షుడ్ నో వేర్ ఇట్ ఈస్ ప్రెసెంట్. నా హెచ్టిఎంఎల్ పేజ్ లో ఒక ఎలిమెంట్ అనేది ఉండదు, పేజ్ మొత్తంలో ఒకటే బటన్, లేకపోతే పేజ్ మొత్తంలో ఒకటే ఇన్పుట్ బాక్స్ ఉంటారు కదా. హ్యావింగ్ ఎ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మొత్తం ఉంది, ఒక ట్రీ మొత్తం ఉంది, ఆ ట్రీలో ఒక పర్టికులర్ ట్యాగ్కి వెళ్ళాలి, ఒక పర్టికులర్ ఎలిమెంట్కి వెళ్ళాలి, ఆ ఎలిమెంట్ మీద వర్క్ చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ యూ కెన్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ దట్ ఎలిమెంట్. But to get that element, there is no option. XPath anedi Selenium ki sambandhinchindi. We are using driver.find element from Selenium. But how does the developers do? Developers malli Selenium code eskoni Selenium meeda depend ayi driver.find element ani cheppi raayaru kada. They use DOM structure. DOM, as I said, DOM is a programmable API. You can program on HTML. ఇప్పుడు మనకు సెలీనియం లో ఫైండ్ ఎలిమెంట్, టూ ఫైండ్ ఎలిమెంట్స్ పైన ఎలా ఉన్నాయో, డామ్ స్ట్రక్చర్ లో కూడా మనకు నాలుగు మెథడ్స్ ఉన్నాయి. బేసికల్లీ నాలుగు మెథడ్స్ మనకు సెలీనియం లో అయితే ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్సల్ లింక్ టెక్స్ట్ ఇట్లు ఉన్నాయి కదా. దీంట్లో డామ్ లో నాలుగు మెథడ్స్ ఉంటాయి, గెట్ ఎలిమెంట్స్ బై ఐడి, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై సిఎస్ఎస్ సెలెక్టర్. వీటికి get element by CSS selectors ante we can get that CSS selector by using a method called query selector or CSS to element ni find out cheyalante query selector or vere edana property id gaani tag name gaani class name ante direct methods unnai, get element by id, get element by tag name, get element by class. CSS okkataithe matram query selector alane query vaadukovali. So these will help JavaScript make the JavaScript powerful. ఈ డామ్ స్ట్రక్చర్ లో ఉన్న మెథడ్స్ మన జావా స్క్రిప్ట్ కి హెల్ప్ చేస్తున్నాయి. వై? జావా స్క్రిప్ట్ హ్యాస్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ ఆన్ యువర్ ఎలిమెంట్. ఫర్ దట్ డామ్ ఇస్ హెల్పింగ్. యూ అండర్స్టూడ్ వాట్ ఇస్ డామ్, రైట్? సో లెట్ అస్ సీ వాట్ ఇస్, ఓకే, డూ యూ వాంట్ మీ టు డ్రా సమ్, ఓకే లెట్ మీ డ్రా దట్. సో డామ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. డామ్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు వన్ పర్టికులర్ బ్రౌజర్. DOM is for all the browsers. Okay, so here now we are going to deal with this one, JavaScript executor. Okay, take screenshot tarvata chuddam. Web driver ayipindi manaki, we worked on web driver, we have seen find elements, all those kind of methods, operations, all these things we have seen. Now we are working with this JavaScript executor. Okay, we are moving to this interface. So to work with this we need DOM structure. Okay, so now let us see
So you will be having some developer will write some services, some code, right? They will be having some systems, SAP system, all other web systems and all other systems will be present. So for that, the developers will write some services. These services, if you want to display, if you want to make a web application, you should take these services. Like you want to get some data, you want to put some data, all these are considered as services. These services are going to interact with DOM, not with your HTML. These are all DOMs. All DOMs are equal. Anni same. Idi DOM, idi DOM, idi DOM. This DOM is for Chrome. I mean, not specifically for Chrome. It is going to deal with Chrome. One is dealing with IE, one is dealing with Firefox. So, ee DOM anedi common. Indlo ee mooditlo same e untadi. The same DOM will be able to access any type of browser. Ikkada rayadam kante I can do one thing. I say DOM, these services are going to deal with the HTML content with the help of this DOM. This DOM is specifically or separately designed for browsers. Chrome, Firefox, IE, and then Safari, whatever the browsers you have, all those browsers have separate DOM structure. Alert vishayam lo, if I open in IE, it was showing in a different way. If I'm opening it in Chrome, it is showing in a different way. If I'm opening it in Edge, it is showing in a different way. That means the DOM structure or the behavior of that browser is different. But the rules that they follow all will be DOM. So, if a developer or application develop this, Chrome ni drushtilo pettukoni develop this, what will happen? It is not going to work with all the other browsers. Right? అందుకే కొన్ని కొన్ని సార్లు మనకు అప్లికేషన్స్ లో చూస్తే దే విల్ గివ్ సమ్ స్టేట్మెంట్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది అప్లికేషన్ దిస్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ఓన్లీ క్రోమ్ ఆర్ దిస్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ఓన్లీ ఫైర్ ఫాక్స్ బికాస్ దే హ్యావ్ డెవలప్డ్ కీపింగ్ ఇన్ మైండ్ ఓన్లీ వన్ ఆఫ్ ది స్పెసిఫిక్ బ్రౌజర్స్ యూ అండర్స్టాండ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్ జనరల్ డామ్ ఇట్ విల్ బి ఏబుల్ టు వర్క్ విత్ ఎనీ ఆఫ్ దిస్ మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఈవెన్ దో దే ఆర్ యూజింగ్ డామ్ that might work sometimes it might work for Chrome it might work for Firefox but not all the features so the features are ga pan cheyadu because the JavaScript or the way of handling the events will be different for Firefox and Chrome so andukani konni konni sarlu compatibility anedi potadu that is why we are doing this cross browser testing anni browsers lo correct ga pan chestunna ledha ani check cheyadame cross browser testing you remember that in manual testing last topic so to check this we are doing the cross browser testing so now sometimes we won't be able to find some elements ipo na daggara oka scenario ledhu chupiyadaniki but sometimes you won't be able to perform some operations on the application sometimes your element won't be recognizable with the help of find element sometimes you won't be able to click though the element is found private.find element ante aa element vachindi kani dan paina click chestunte click avadu దాంట్లో ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేస్తుంటే ఎంటర్ అవ్వదు యూ విల్ ఫేస్ సమ్ ఇష్యూస్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వెరీ రేర్ బట్ అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు యూ కెనాట్ డూ విత్ ద సెలింగ్ విచ్ ఎవర్ ఫీచర్స్ విచ్ ఎవర్ ద యాక్టివిటీస్ దట్ యు ఆర్ అనేబుల్ టు పర్ఫార్మ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలీనియం ఇన్బిల్ట్ మెథడ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ యూ గో టు దిస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఓకే యూ అండర్స్టాండ్ వెన్ విల్ గో టు దిస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇన్ దిస్ జావాస్క్రిప్ట్ we can perform the operations on an element in three different ways lo elements paina operations perform cheyachu one thing first thing is you can completely write everything in JavaScript like finding the element and performing the operation suppose I want to enter the username so I want to find the element by using JavaScript and I want to enter the text by using JavaScript nen selenium em vaadatledu completely JavaScript second thing find the element in JavaScript, return it to Selenium, in Selenium perform the send keys method. You understood? First thing, run to JavaScript lo chestunnam. Second one, find element using JavaScript, return it to Selenium, perform the operation in Selenium. Third one, reverse combination. Find the element in Selenium, give it to JavaScript, perform the operation in JavaScript. Told you right, if you are unable to find the element using Selenium, use JavaScript find element, pass it to Selenium and then
perform the operation. Ledu, I am able to perform the, I am able to find the element, but unable to perform the operation. So find the element in Java, Selenium, give it to JavaScript, ask it to perform the operation. Understood? So these are the three things, or these are the three situations which we are going to see. The code rush is done. Before going there, I also want you to know what else JavaScript can do. JavaScript is capable for generating your HTML content. Kotta HTML content generate chestundi. Like Redbus lo login or sign up par kotagane oka HTML code generate avu. Before you are clicking on login and sign up, press F12 and search for your element. Cross icon, close icon ani XML XPath raaskunnam kada. Search chesi chudandi. You won't find anything. It will say 0 of 0. Okkasari click chesin tarvata chudandi. It will show 1 of 1. Because when you are clicking on login or sign up, it is triggering an event. That event is your JavaScript, which is creating a new HTML content on your web page. So JavaScript is capable of creating HTML content. And JavaScript is capable of removing the HTML content, but generally we don't do that. Oka page launch HTML content ni remove cheyochu kavali anukunte. You can hide it. Hide chesukochu, remove chesukochu. JavaScript is capable of adding styles to your HTML content. JavaScript is capable of changing the attribute values of your HTML content. So suppose adhe Redbus iskondi cross icon undi, okka sari login paina click chesin tarvata idu ostundi manaku oka div lo paina ostundi class is equals to hidden ani. You remember that hidden ani oka daggara ostundi kada, అది బై డిఫాల్ట్ గా ఫస్ట్ టైం కొట్టినప్పుడు అది మన పాప్ కనిపిస్తున్నప్పుడు డు యు సీ దట్ హిడెన్ టెక్స్ట్ నో వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్ క్రాస్ అండ్ దెన్ చెక్ ఫర్ ఇట్ యు విల్ సీ దట్ ఆ హెచ్టిఎంఎల్ కంటెంట్ లో అక్కడ హిడెన్ అని మార్పు హౌ ఇస్ ఇట్ కమింగ్ బికాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావాస్క్రిప్ట్ యు ఆర్ చేంజింగ్ ద స్టైల్ ఆఫ్ యువర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంది ఎలిమెంట్ ఉంది బట్ యు చేంజ్డ్ ద స్టైల్ దట్ ఈస్ వైట్ బికేమ్ హిడెన్ అది ఎప్పుడైంది ఆ స్టైల్ ఎప్పుడు మారుస్తున్నాం వెన్ యూఆర్ క్లికింగ్ ఆన్ క్రాస్ ఐకాన్ పైన క్లిక్ అవ్వగానే ఈ జావాస్క్రిప్ట్ ట్రిగర్ అవ్వాలని చెప్పి దానికి చెప్తున్నాం మనం. అది ట్రిగర్ అవుతుంది, ఇట్ ఈస్ చేంజింగ్ ది అట్రిబ్యూట్ వాల్యూ. సో ద క్లాస్ ఆర్ ద స్టైల్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఈస్ గెటింగ్ చేంజ్. సో జావాస్క్రిప్ట్ క్యాన్ డూ ఎనీథింగ్. ఎలిమెంట్ లొకేషన్స్ ని మార్చుకోవచ్చు, హెచ్టిఎంఎల్ కంటెంట్ ని యాడ్ చేసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ కంటెంట్ ని మోడిఫై చేసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ కంటెంట్ ని డిలీట్ చేసుకోవచ్చు, కొత్త స్టైల్స్ యాడ్ చేయొచ్చు, ఉన్న ఎలిమెంట్ కి యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా వ్యాలిడేషన్స్ యాడ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ లాట్ మోర్ ఫీచర్స్ which we can do with the help of JavaScript. Let me show you the features of DOM+JS. Okay, meek ikkada notes kuda unnai, but this is only related to our Selenium class. Ippudu nenu chupichedantha theoretical. Okay, ikkada mana Selenium lo etla vaadtamu, emem unnai methods, avu akkada varike untayi. Okay, let me go to W3 schools DOM. See, DOM on kodthe JavaScript HTML DOM on vachesindi. See, with the HTML DOM, JavaScript can access and change all the elements of an HTML document. Ee element kavalante aa element changes chestundi. JavaScript can help, JavaScript can perform this operation with the help of DOM. DOM lekapothe JavaScript nothing, it cannot perform it. So what is DOM? DOM is a programmable API which is giving features to write programs on your specific kind of documents. Our documents entity, one is HTML, second one is XML, third one is Corda. HTML is specific for HTML, XML is specific for XML, Corda document, Corda can be used for anything. Okay, right, now let us see this. This is DOM. DOM, document falls under DOM structure. Pratidi oka rule follow avali. So that is why every document, even mana excel file gaani, mana word document gaani, everything comes under DOM. Core DOM undi kada, if you are accessing this core DOM, you will be able to work with those things. Okay, meer excel file undi kada, excel file front end meek anni rows columns kanipistayi, you know what is the back end of it? XML. All the things are stored in XML. మీరు అక్కడ XML లో స్టోర్, అక్కడ నెంబర్ ఆఫ్ రోజు కాలమ్స్ ఉంటాయి,
అక్కడ ఏంటి టీడీటీఆర్ అని మనకు ఉంటాయి కదా టేబుల్లో, అట్లాంటి ట్యాగ్స్ అక్కడ ఉంటాయి. ఆ ట్యాగ్స్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ టు రిప్రజెంట్, మనం ఈజీగా వర్క్ చేసుకోవడానికి మనకు పైన ఒక లేయర్ క్రియేట్ చేశారు అంటే దట్ ఈస్ యువర్ ఎక్సెల్ ఫైల్. ఓకే, యా సి వాట్ విత్ ద ఆబ్జెక్ట్ మోడల్ జావాస్క్రిప్ట్ గెట్స్ ఆల్ పవర్ ఇట్ నీడ్స్ టు క్రియేట్ డైనమిక్ HTML. ద మెయిన్ రీజన్ ఈస్ యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ డైనమిక్ HTML. What are all the features in this dynamic HTML? You can change the HTML elements. You can change the HTML attributes. As an HTML element, mottanne maarchochu. Ante button ni drop down ki maarchochu. Drop down ni normal input box ga maarchochu. You can do that. Okay, wait. I have one sample for that. Let me record me jQuery UI. Yeah. చూసాను నేను అది. ఓకే, జేక్వెరీ యూఐకే వెళ్దాం. ఐ డోంట్ రిమెంబర్, దేర్ ఇస్ ఎ శాంపుల్ ఫర్ అస్. స్కిన్నర్ కాదు, స్లైడర్ కాదు. సరే, గుర్తు రావట్లేదు. ఐ హావ్ సీన్ సమ్వేర్ వన్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్ యు ఆర్ లెట్ మీ యో ఐ థింక్ దిస్ వన్ ఇది ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది డామ్ ఆబ్జెక్ట్ ఆల్ ఏఎస్పి. దిస్ ఈస్ అబౌట్ డామ్ ఆబ్జెక్ట్ మెథడ్స్. ఇప్పుడు మనం చూస్తుంది అదే, నాట్ దిస్. I was having one more URL here. jQuery kaakunda oka daggara konni etlu unnay anante. Okay, let me check this. JavaScript. Opting Java Deployment. Okay. I am not finding that. In across storages, you have URL. When I find that URL, I'll show you. But akade em untante ekkada chusanu. JavaScript, JavaScript. ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ దిస్ డామ్ ఎలిమెంట్. బట్ నాట్ ఇగ్నైట్ UI. ఇది గ్రిడ్ ఓవర్ యూఆర్ బార్. దిస్ ఈస్ ఆల్సో నాట్, దిస్ ఈస్ అ గ్రిడ్ ఓవర్ యూ వేర్ యూ కెన్ డీల్ విత్ వెబ్ టేబుల్స్. మీకు వెబ్ టేబుల్ శాంపుల్స్ లో వెబ్ టేబుల్ మీద వర్క్ చేయాలి, వెబ్ టేబుల్లో ఒక ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి అంటే యూ కెన్ ఆల్సో వర్క్ ఆన్ దిస్ శాంపుల్ కోసం. బట్ this. Okay, I'm not finding that URL. Don't remember which site was that. Okay. jQuery URL might be. Right. Let me check if this. jQuery URL in that wording name.
Yes, I got it. Spinner. See, this వీడు యాక్చువల్గా జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని వీడు సపరేట్ గా క్లాసెస్ క్రియేట్ చేసుకుని దాన్ని వాడుకుంటున్నాడు. బట్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సీ నౌ హియర్ సెలెక్ట్ ద వాల్యూ ఈస్ అ డ్రాప్ డౌన్. సీ హియర్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ ఆప్షన్స్ ఓవర్ హియర్ రైట్ నౌ ఐ ఎమ్ గోయింగ్ టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ఇట్. సీ ఇట్ ఈస్ డిజేబుల్డ్. దిస్ ఈస్ నథింగ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ you are changing the attributes of an element, you are making it disable. Now see, I'm enabling it. Now see this toggle widget, now it is having all these kind of things right now. I want to change it to only input box. Okay, now you click on toggle widget. Now see, that means you are changing a complete element. Indaganemo visible nunchi hidden ki maarchukunnam, attribute maatrame maarindi, element alage undi, but now complete element is changed, right? So this again, get value is going to get the value of this, get the value from this element. Get value, is it giving? Right? Then ikkada minus 1 undi. I want to set a value. Ante oka element lo oka value pettukovali. See this? Is it changing? So the background of all these things is on JavaScript. Veedu actually spinner ani inko separate class raasukunnadu. Aa spinner lo veediki kavalsina methods anni already, like ఇప్పుడు మనం స్క్రీన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని చేయాలంటే స్కానర్ క్లాస్ ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సేమ్ వే వీడు స్పిన్నర్ అని ఒక మెథడ్స్ మొత్తం క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. స్పిన్నర్ క్లాస్ లో స్టైల్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. యూ క్యాన్ యూజ్ దట్ స్పిన్నర్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ కోడ్ లైక్ దిస్. ఆ స్పిన్నర్ వాడుకొని మనం ఇక్కడ రాసుకోవచ్చు స్పిన్నర్ స్టైల్స్. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్, యూ కెన్ సీ హియర్ వ్యూ సోర్స్. సీ స్టైల్ షీట్ లో వీడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, స్పిన్నర్ డాట్ స్పిన్నర్, ఎందుకంటే వాడు స్పిన్నర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. చూడండి, దిస్ స్పిన్నర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ స్టైల్ షీట్స్ అండ్ ఆల్ దీస్ జేక్వెరీ స్క్రిప్ట్స్ లో. కోడ్ డాట్ జేక్వెరీ డాట్ కామ్ ఇక్కడ చూసారా, జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ అంతా వాడికి కావాల్సిన విధంగా స్టైల్స్ లో రాసుకొని దీనికి లింక్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని వాడుకుంటున్నాడు. సీ దిస్ ఎనేబుల్ స్పిన్నర్ డాట్ ఎనేబుల్, దాన్ని ఎనేబుల్ చేయమంటే ఎనేబుల్ చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీ కోడ్ ఓవర్ హియర్, యూ జస్ట్ యూస్ టు యూ జస్ట్ హ్యావ్ టు కాల్ ది మెథడ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ స్పిన్నర్ క్లాస్. స్ట్రింగ్ లో కూడా మనం అదే చూసాం, స్క్రీన్ టైప్ కి క్లిక్ కి మనం ఏమైనా కొత్తగా మెథడ్స్ రాసాం. యు ఆర్ ఆల్రెడీ దేర్ ఆస్ ఆల్రెడీ కోడ్ రిటర్న్ ఇన్ జైథాన్, బట్ దోస్ ఆర్ గివెన్ యూ యాజ్ అ మెథడ్స్. మనం ఆ మెథడ్స్ వాడుతున్నాం. ఇలా సేమ్ వే వీడు కూడా జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మెథడ్స్ క్రియేట్ చేసుకుని దాన్ని ఇక్కడ ఇచ్చాడు టు ప్రమోట్ హిస్ లైబ్రరీ అంతే. బట్ ఆల్ ద కోడ్ బిహైండ్ దిస్ ఈస్ జావాస్క్రిప్ట్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ చేంజింగ్ ద ఎలిమెంట్ స్టైల్. Webel, enable gaani, disable gaani, change a particular element completely from drop down nunchi or from arrow adi chupichina nunchi direct ga text box. Then you have some method called get value which is getting a value from this. But get value method is anki rayaledu, deeniki rasadu kabatti you are going to get this. Okay, and then you can also set value. So you can perform all these kind of operations on a particular HTML element. Okay, this is a spinner. I have to remember this. I have to store it. Spinner jQuery. So that is what JavaScript can do. Okay, opening this in XML dump folder. Mobile. W3. JavaScript HTML. So we were seeing about these, what are the options that it can perform, change the elements, change the attributes, change the styles, and then remove an existing HTML elements and attributes. Unna vadni remove cheyadam, but generally we don't do that. Either we hide or we make it enable, but we don't remove a HTML content from the browser. Okay, but JavaScript is capable of deleting that. JavaScript is capable of removing it, and then JavaScript can add new elements to the HTML attributes. Unna vaatini change cheyadame kaadu, lendi kotta vaanni add cheyamanna kuda it can add. That is what we did, right? Redbus lo kotta HTML content generate avutundi kada. And even in Navguri manam state or country select chestunna kada, city select chestunna kada type chestene generate avutundi, otherwise it is not going to generate. So those are all comes under JavaScript. But Navguri lo it was part of
యాంగులర్ జేఎస్ జావాస్క్రిప్ట్ అవసరం లేదు, వాళ్ళు డేటా బైండింగ్ చేశారు కాబట్టి వన్స్ యూ స్టార్ట్ టైపింగ్ ద బైండెడ్ డేటా విల్ బి డిస్ప్లే, దెన్ యూ కెన్ ఆల్సో డూ దట్ విత్ జావాస్క్రిప్ట్. దెన్ యాంగులర్ జేఎస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే, యాంగులర్ జేఎస్ రాకముందు యూ హావ్ టు రైట్ సపరేట్ జావాస్క్రిప్ట్ అండ్ సపరేట్ HTML, బట్ యాంగులర్ జేఎస్ కంబైన్స్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ గివ్స్ మోర్ పవర్ఫుల్. దట్స్ ఇట్. దెన్ జావాస్క్రిప్ట్ కెన్ రియాక్ట్ ఆల్ ఎగ్జిస్టింగ్ HTML ఈవెంట్స్ ఇన్ ద పేజ్. అంటే ఇందాక మనం jQuery UI లో చేస్తున్నాం మనం, సో జావాస్క్రిప్ట్ విల్ బి ఏబుల్ టు రియాక్ట్ వెన్ ఐ సెట్ గెట్ వాల్యూ, ఇట్ ఈస్ ఏబుల్ టు రియాక్ట్ అండ్ గెట్ ద వాల్యూ. సో ఆల్రెడీ ఉంది మెథడ్, ఆ మెథడ్ ఇచ్చే ఇన్పుట్ని లేదా అవుట్పుట్ని అవుట్పుట్ బేస్ తీసుకుని రియాక్ట్ అవ్వగలదు. సో జావాస్క్రిప్ట్ ఈస్ కేపబుల్ ఆఫ్ రియాక్టింగ్ ఫర్ ఆల్ ది HTML ఈవెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పేజ్. ఆల్రెడీ ఈవెంట్స్ ఉంటాయి, ఆన్ క్లిక్ ఆన్ బ్లర్ అని ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నప్పుడు ఈ జావాస్క్రిప్ట్ కూడా దాన్ని యాక్టివేట్ చేసుకోగలదు. ఇట్ కెన్ రియాక్ట్ టు దోస్ ఈవెంట్స్, దట్ మీన్స్ జావాస్క్రిప్ట్ ద్వారా యూ కెన్ మేక్ ద ఈవెంట్స్ రన్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావాస్క్రిప్ట్. లైక్ హోర్ ఓవర్ చేస్తే టెక్స్ట్ రావాలి, సో ఫర్ దట్ వీఆర్ రైటింగ్ ఆన్ హోర్ ఓవర్ అని ఒక స్టైల్ రాసుకుంటుంది, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావాస్క్రిప్ట్ యూ కెన్ ఆల్సో డూ దాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డామ్ అండ్ జావాస్క్రిప్ట్. ఓకే, అండ్ దెన్ యూ కెన్ ఆల్సో క్రియేట్ న్యూ ఈవెంట్స్, ఏంటి డబుల్ క్లిక్ చేయి అట్లా ఈవెంట్స్ మీ అంతటా మీరు కూడా క్రియేట్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ది ఫీచర్స్ దట్ జావాస్క్రిప్ట్ కెన్ డూ, నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్, ఇట్ కెన్ డూ మెనీ మోర్ దెన్ దిస్. కాకపోతే కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే బేసికల్లీ ఇట్ కెన్ ఇట్ విల్ బి ఏబుల్ టు డూ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇందులో మనం ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే, వాట్ ఐ సెడ్ దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ W3C డామ్. W3C అంటే వరల్డ్ వైడ్ కన్సార్టియం, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఇప్పుడు W3C అంటున్నాం కానీ ఇంత ముందు WWW అని. W3 ఇస్ వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. దిస్ వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం ప్రొవైడ్స్ రూల్స్ ఆర్ సజెషన్స్ టు ఆల్ ది వెబ్ అప్లికేషన్స్ ఆర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ టు ఫాలో. ఆ రూల్స్ ఫాలో అయితే ఇట్ విల్ బి గుడ్, ఫాలో మ్యాండేటరీ కాదు బట్ ఫాలో అయితే గుడ్. సో దిస్ డామ్ ఈజ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ API. ఈ డామ్ ఓన్లీ జావాకే పనిచేస్తుంది, ఓన్లీ .NET కే పనిచేస్తుంది. వీ హ్యావ్ వెబ్ అప్లికేషన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఆన్ .NET, వీ హ్యావ్ వెబ్ అప్లికేషన్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్ పైథాన్, వీ హ్యావ్ వెబ్ అప్లికేషన్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్ జావా. అన్ని బ్రౌజర్లో వస్తున్నాయి, అన్ని అదే క్రోమ్, అదే ఫైర్ ఫాక్స్, అదే IE, బికాస్ దే ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఆన్ బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డామ్, విచ్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ లాంగ్వేజ్, విచ్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ బ్రౌజర్. ఓకే, సో I have already told you there are okay, this is all about JavaScript. Inka meek kavalandi inka ikkada detailed nenu only basic things chupiyal anukuntunna, but if you want more about this DOM, if you want to learn other things in this DOM, you can come to the W3 schools and then learn over here. Okay, inka kavali ante we are having 4 different methods in JavaScript DOM. Our DOM enti, one is get element by id, this is a HTML element which is going to find the HTML element. So manaki rendu untai ikkada methods properties JavaScript lo. Method is nothing but this one, get element by id is a method which is finding an element, and then property is nothing but you are setting some values. Ipudu oka value pettali, like indaka set value to 5 anundi, adi click cheyagane akkada 5 an pedutundi. Etla pedutundi? It is using some JavaScript property, DOM ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీ ఏంటి, అక్కడ ఏంటి, ఏది ఏ వాల్యూ మార్కే వస్తుంది, ఇన్నర్ HTML అని ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ HTML ఇన్నర్ HTML వాల్యూ మార్చడం వల్ల, లైక్ ఐ సెడ్ ఇంతకుముందు, ఇప్పుడు మనకు RMHR అని తీసుకుంటే ఆ టెక్స్ట్ ఉంది కదా ఇన్ లాగిన్ లో, బ్యాక్గ్రౌండ్ లో యూజర్ నేమ్ అని వస్తుంది, అది ఎట్లా వచ్చింది, దే ఆర్ సెట్టింగ్ ది ఇన్నర్ HTML. యూ కెన్ ఆల్సో డూ దాట్, లెట్ మీ షో యూ దాట్. ఓకే, ఇక్కడ ఉంది కదా, see here what is he doing, ante idu actually ga mana html code, my first page undi andulo paragraph tag p tag undi with the id demo. Nenu ippudu script run chestunna ikkada, em script, I want to find this element. So if I want to find the element, manaku akkada ante driver lo element find out cheyali kabatti driver dot find element. Ikkada enti document, we are finding the element on a document, adhe type of ana document gaani chrome gaani firefox gaani edaina, it is not dependent on any browser. So you are using document, on this document where I want to run the script and a particular element.
So what is so for that I have to find an element. So I am finding that get element by id. What is the id? Demo initials. Ikkada variki same driver dot find element, document dot get element by id, same. Then I want to set the value. Akkada mana operations perform chesam, ikkada properties set chestam. Dot click dot send keys rastunnam. Ikkada you can add the properties to this values. So if I say inner html ante ikkada ee p tag undi kada, deen madhyalo ee hello world anu vastundi. If you want me to show, I'll go to F2L, observe this. I'm going to inspect it. See this? P tag id is equals to demo hello world. Ochinda? How did it come? Because we are setting this script. This script lo ikkada set chestunnam kabatti. Now I'll do one thing. Hello world 2 and then I'll run it. Okay? ఇక్కడ హలో వరల్డ్ వచ్చింది. ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ఇట్. సి సరే ఇది ఎక్కడ ఉంది? ఐ ఫ్రేమ్ లో ఉంది, చూడండి. రిజల్ట్ ఫ్రేమ్ లోనే నేను హైలైటింగ్ ఇది. మరి ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ రాసింది చూపిస్తుంది అది అని అంటే నో, ఇట్ ఈస్ నాట్ షోయింగ్. సి ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ ఐ ఫ్రేమ్, ఇట్ ఈస్ హైలైటింగ్ దిస్ రిజల్ట్ ఫ్రేమ్. మరి ఈ పక్కన ఉన్నది చూపించాలి అంటే ఐ షో ఇట్. ఐ గో హియర్ అండ్ ఐ ఇన్స్పెక్ట్ దిస్. సీ దిస్ ఇదంతా అదే. ఓకే అయ్యో పి ఓకే ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డెమో. ఎందుకంటే అదంతా హెచ్కెంఎల్ లాగా కన్సిడర్ చేయట్లేదు వాడు, టెక్స్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాడు కాబట్టి ఇట్లా చూపిస్తున్నాడు. చూడండి, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సిఎంఎం ఎక్స్ఎంఎల్ సిఎం ట్యాగ్. మనకు చూపించాలంటే ఇక్కడ హెచ్కెంఎల్ చేసి ఏమవుతుంది, మళ్ళీ పే ఇట్లా కన్వర్ట్ అయిపోతుంది కదా. అది కన్వర్ట్ అవ్వకుండా మనకు చూపించడానికి ఇట్లా రాసుకున్నవాడు. సీ దిస్ పి ID is equals to demo close tag. Right? Idana? So like that is generating it. Idi ikkada undi. Mari idu ekkada vachindi? Manaki actual HTML lo vachindi. Frame result frame. See this? HTML HTML laga chupichu. Right? You understood? So this inner HTML is a property of JavaScript. This get element by id is a method of JavaScript. Methods are going to do perform some operations. Properties we are going to either retrieve or set values. Suppose ipudu ikkada hello world 2 anundi. I don't know what is the value which is present, but I want to get the value from it. Okay, so what I'll do is, so I'm saying hi team. Ikkada rasanu nenu hi team ani, but here I don't want to set this value. Okay, I want to get this value. So what I'm going to do is I'll create a variable v is equals to, and then I want to print the result, right? So I'll create another another tag. I'll say, what should I say? Div. Okay, a div tag create chestunna slash div, and then I don't think so it is going to work like this. Because in the JavaScript, you can set the value of your value. If you name it, then sorry, okay. If you print the value, then you can create the value of your tag in the script. The value of your HTML place will set the value. If not, I'll say alert dot alert dot alert key JavaScript alert. Okay, now see this. ID. ఇది ఇక్కడ PID డెమోలో ఉంది కాబట్టి అది వచ్చింది. So to get this, okay, semicolon. Don't remember how are we generating the alerts in JavaScript. JavaScript alert. And ఇప్పుడు మళ్ళీ HTML tag create చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని I'm using this alert method. Okay. Alert లో టెక్స్ట్ బాక్స్ ఓకే ఫంక్షన్ అని రాసి ఇది రాయాలి. ఐ డింట్ రైట్ దిస్ ఫంక్షన్. ఓకే లేదు, మీరు మై ఫంక్షన్ అని కాల్ చేస్తున్నారు కాబట్టి అది వచ్చింది. ఐ డోంట్ వాంట్, ఐ వాంట్ ఓన్లీ దిస్. అదే రాశాను కదా నేను ఇందాక. డూ వన్ థింగ్, ఇది వేరియబుల్లో స్టోర్ చేసి అక్కడ నుంచి రన్ చేసే బదులు ఐ డైరెక్ట్లీ
use this value in this variable. Okay, I'm getting this inner HTML value and then setting this. You see the text? A variable ni alert ki pass cheyalekapoyanu. I'm not very proficient in JavaScript, so okkasari resolve chuste adi vachestundi. Now see that I'm able to get the text from this. I'm able to set the text to this. Indaka in dot inner HTML is equal to hello world ani undi. Nenu ippudu set ikkada hi team ani pettukoni danni techukogaligaanu chusara. Right? So this is a simple thing. If you want to put some text, left side undali. Get some text, ee dot inner HTML anedi right side undali. Simple thing, simple logics. Okay, inner HTML anedi kaadu meer ikka attribute. Ippudu id is equals to demo undi. I want to change this id is equals to demo one, or id is equals to demo two. You can do that with the help of JavaScript. Set attribute, get attribute methods undayi. Avanni meek JavaScript lo kavalsina anbatti check chestunnaru. It is not needed to explain all the methods again. In JavaScript lo avasaranni batti em method avasaram ayithe aa method vaadukuntam. Okay, you understood this? Right. So now let us go to ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా దీంట్లో, బట్ యూ అండర్స్టూడ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ జావాస్క్రిప్ట్ అండ్ వాట్ వీ కెన్ డూ దట్ రైట్. ఎన్ఆర్ ఎస్టిఎంఎల్ అండ్ దెన్ లెట్ మీ గో హియర్ దెన్ సి ఎస్టిఎంఎల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. వీఆర్ హ్యావింగ్ త్రీ డిఫరెంట్ మెథడ్స్, ఫోర్ యాక్చువల్గా ఫోర్. దీస్ ఆర్ డైరెక్ట్ ఎస్టిఎంఎల్ మెథడ్స్ అండ్ దెన్ దేర్ ఈస్ వన్ సిఎస్ఎస్ మెథడ్ దట్ ఈస్ క్వెరీ సెలెక్ట్రాన్. సో ద త్రీ మెథడ్స్ ఆర్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, విచ్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ ఇట్స్ ఐడి. అది తెలిసిందే, నేమ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఓన్లీ వన్ ఎలిమెంట్, సింగులర్ ఎలిమెంట్. ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఫైండింగ్ అన్ ఎలిమెంట్ విత్ దట్ పర్టికులర్ ఐడి, ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ ఫైండింగ్ ద అదర్ ఎలిమెంట్. ఒకటి దొరకగానే బయటకు వచ్చేసి. నా గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ యూఆర్ ఫైండింగ్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఎలిమెంట్స్ దట్ మీన్స్ విచ్ ఆర్ మ్యాచింగ్ విత్ ఆల్ ది ట్యాగ్ నేమ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ మల్టిపుల్ ఎలిమెంట్స్. సే మనకు జావాలో కూడా ఫైండ్ ఎలిమెంట్స్ వాడినప్పుడు లిస్ట్ లో ఎట్లా స్టోర్ చేసుకుంటున్నాము, ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ లో కూడా లిస్ట్ ఉంటాయి. ఆ లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుని వాటన్నిటి ప్రింట్ చేసుకుంటాం, వాటన్నిటిపైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకుంటాం. దెన్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, సో త్రీ డిఫరెంట్ మెథడ్స్. దెన్ అదర్ దెన్ దిస్ అగైన్ వీఆర్ హ్యావింగ్ సిఎస్ఎస్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ ఇట్ సిఎస్ఎస్ స్టైల్, దెన్ వీ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ క్వెరీ సెలెక్టర్ ఆల్. క్వెరీ సెలెక్టర్ ఆల్ ఈస్ ఆల్సో గోయింగ్ టు రిటర్న్ multiple elements. So how are you going to deal with those multiple elements? What are the properties that we are going to change? See this? In HTML, you can change the attribute. You can also change the style of it. Okay? And then you can also set the attribute. Even name the properties. But this one is a method. In the Japan, ID is equals to demo 1, demo 1, demo 2, demo 2. You can do that with the help of this set attribute. Okay, if you want to get the value of an attribute, you can use this attribute. That's it. Okay, right. For adding and deleting elements, create element, remove, append, replace, write. Okay, element kotta raayali html file loki enter. So you have all these methods explanation over here. And then events create chestunnam inda cheppanu kada manam events ki respond avutundi, events ni create chestunnarani. This is nothing but adding an event. You are adding an event, finding an element, and then you are writing dot on click. On click is equals to you can write your function, and then you can write your function code over there. That's it. Okay, so itla chala methods unnai. You can see this, see head returns the head element, document dot head. HTML lo head body untadu kada, idu em chestundi head element mottanni pampistundi. Document dot images going to return all the images. Manaki interview lo they will ask you one question, right? Okay, HTML page in the HTML page lo, I want you to get all the links and print. Because the task is good. You remember that? Let us say, how can we get all the links from HTML page? Tandara. Anchor tag, that is A tag. Find elements by tag name. What is the tag? A tag. So, again, just in the A tag lo, the elements are new. Then lo, టెక్స్ట్ ఉంటుంది. డాట్ గెట్ టెక్స్ట్ పెట్టుకుంటే ఆ ట్యాగ్ లో ఉన్న టెక్స్ట్ వస్తుంది. లిస్ట్ లో స్టోర్ చేసుకుని ఇటరేట్ చేసుకుంటూ గెట్ టెక్స్ట్ తెచ్చుకొని ప్రింట్ చేసుకుంటాం. దాన్ దట్ ఈస్ వన్ వే బై యూజింగ్ సెలింగ్ నేమ్. ద సేమ్ వే అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే, ఎస్ వీ హ్యావ్ వన్ మోర్ మెథడ్ ఇన్ జావా స్క్రిప్ట్. యూ ఫైండ్ దట్ ఎలిమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డామ్ స్ట్రక్చర్ డాక్యుమెంట్ డాట్ లింక్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఆల్ ది లింక్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్.
ఈ డాక్యుమెంట్ లో ఉన్న లింక్స్ అన్నింటినీ ఫైండ్అవుట్ చేస్తుంది. దెన్ అగైన్ యూ క్యాన్ ఇటరేట్ ఓవర్ ఇట్ అండ్ దెన్ ప్రింట్ ఇట్. మూడు మెథడ్స్ ఉన్నాయి కదా, ఫైండ్ ద ఎలిమెంట్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ రిటర్న్ ఇట్ టు సెలీనియం ప్రింట్ ఇట్, ఆర్ జావా స్క్రిప్ట్ లో కూడా చేసుకోవచ్చు. బట్ మళ్ళీ జావా స్క్రిప్ట్ అది కన్ఫ్యూజ్ చేయకుండా యూ క్యాన్ రిటర్న్ ఇట్ అండ్ దెన్ యూజ్ ఇట్ ఫర్ ఇట్ ఫర్ లూప్. జావా స్క్రిప్ట్ లో అయినా జావాలో అయినా ఫర్ లూప్ సింటాక్స్ సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కాకపోతే మనకు జావాలో డేటా టైప్స్ ఉన్నాయి, ఇంటీజర్, ఫ్లోట్, లాంగ్, డబుల్, స్ట్రింగ్, క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, బూలియన్. బట్ ఇన్ జావా స్క్రిప్ట్ యూ వోంట్ హ్యావ్ ఎనీ డేటా టైప్, యూ హ్యావ్ ఓన్లీ వన్ వేరియబుల్ టైప్. వేరియబుల్ లాగా డిక్లేర్ చేసుకుంటే దట్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ టు ద కరస్పాండింగ్ డేటా టైప్, యూ డోంట్ హ్యావ్ టు స్పెసిఫికల్లీ మెన్షన్. ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. యాక్చువల్గా స్క్రిప్ట్ అనేది లాంగ్వేజే కాదు, అసలు స్క్రిప్టింగ్ అది. స్క్రిప్టింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లాంగ్వేజ్. ఓకే, రైట్. సో స్క్రిప్టింగ్ లో మనకు కావాలి, స్క్రిప్టింగ్ లో మనకి డేటా టైప్స్ లేవు, ఓన్లీ వేరియబుల్ టైపే ఉంటాయి. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్, వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ ఈస్ రిటర్నింగ్, యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ వేరియబుల్. అది ఆబ్జెక్ట్ టైప్ కానివ్వండి, ఎలిమెంట్ టైప్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, నెంబర్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అవ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్. ఓకే, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో హూక్స్ కాన్సెప్ట్స్ ఉండవు. నో ఇన్హెరిటెన్స్, నో పాలిమార్ఫిజం, నో ఆబ్జెక్ట్, ఇట్లాంటివి ఏమి ఉండవు లాంగ్వేజెస్ లో ఉంటాయి. ఓకే, సీ దిస్ డాక్యుమెంట్ డాట్ లింక్. ఓకే, ఇక్కడ క్లియర్ గా లేదా? డాక్యుమెంట్ డాట్ లింక్స్ విచ్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఆల్ ది ఏరియా అండ్ ఏ ఎలిమెంట్స్ దట్ హ్యావ్ ఏ హెచ్ఎఫ్ అట్రిబ్యూట్. హెచ్ఎఫ్ అని ఉంటే చాలు, అది లింక్ అన్నట్టు కదా దానికి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఆల్ దిస్. ఓకే, స్క్రీన్ పోయింది, లేదు లోడ్ అవ్వలేదు సరిగ్గా. నౌ ఇట్ ఈస్ షోయింగ్ కరెక్ట్లీ, రైట్? ఇందాక అన్ని ఏవో మార్క్స్ వచ్చినాయి కదా పైన. అండ్ దెన్ లెట్ మీ గో టు దిస్ డామ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఉంటాయి మనకు కావాల్సిన సార్. ఇక్కడ పోయింది, వేర్ డిడ్ ఇట్ గో? జావాస్క్రిప్ట్కి వెళ్ళిపోయింది, రైట్? ఎన్ డామ్ ఎలిమెంట్స్, యూ సీ దిస్, ఇందాక చెప్తాను కదా, ఎలిమెంట్స్ బై ఐడి, బై ట్యాగ్ నేమ్, బై క్లాస్ నేమ్. అవి కాకుండా యూ కెన్ ఆల్సో ఫైండ్ ద ఎలిమెంట్స్ బై యూజింగ్ సిఎస్ఎస్ సర్ఫేస్. ఇందాక శాంపుల్ మెథడ్స్ కి ప్రాపర్టీస్ కి డిఫరెన్స్ ఉందో చూపించడానికి గెట్ ఎలిమెంట్ బై ఐడి. బట్ దీస్ ఆర్ ది ఫోర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ ది ఎలిమెంట్స్. లాస్ట్ ఇంకొకటి ఉంది, బై యూజింగ్ హెచ్టిఎంఎల్ ఆబ్జెక్ట్ కలెక్షన్, బట్ యూఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ ఆబ్జెక్ట్ కలెక్షన్. ఈ నాలుగు మనకు సరిపోతుంది, ఐదర్ బై ఐడి ఆర్ బై ట్యాగ్ నేమ్ ఆర్ బై క్లాస్ నేమ్ ఆర్ బై యూజింగ్ సిఎస్ఎస్ సెలెక్టర్. బై ఐడికి గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ ఎస్ట్ ఉండదు, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ట్యాగ్ నేమ్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్, క్లాస్ నేమ్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, సిఎస్ఎస్ సెలెక్టర్ ఇది గెట్ ఎలిమెంట్ బై సిఎస్ఎస్ కాదు, క్వెరీ సెలెక్టర్ ఆల్. దీనికి వాడే మెథడ్ క్వెరీ సెలెక్టర్ ఆల్. ఫోర్ డిఫరెంట్ మెథడ్స్, ఈ ఫోర్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి యూ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్. మళ్ళీ అది ఎట్లా, ఐడి ఎట్లా తెచ్చుకోవాలి, ట్యాగ్ నేమ్ ఎట్లా తెచ్చుకోవాలి చెప్పాలి అవసరం లేదు కదా. యు నో దట్, రైట్? How do you find the ID? How do you find the tag name? How do you find the class name? You know that. How do you find the CSS also? You know. Right? Get elements, and then class name. You know all these things. And then query selector all. So CSS type. Cheppanga kada, hashtag dot. If you want to find the element by using its ID, then we have to use p hash intro. Let me show you this. See this? ఇక్కడ పీ ట్యాగ్ ఉంది, క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు ఇంట్రో. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ ఇట్స్ క్లాస్, సో వాట్ యూ హ్యావ్ టు డూ? డాట్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ ఇట్స్ ఐడి, హ్యాష్ ట్యాగ్. లేదు, క్లాస్ కాదు, ఐడి కాదు, వేరే ఏదో అట్రిబ్యూట్ ఉంది. దెన్ సపోజ్ ఐ సే నిఖిల్ ఈజ్ ఈక్వల్స్ టు 123 అని ఉంది అట్రిబ్యూట్, పి నిఖిల్ ఈజ్ ఈక్వల్స్ టు 123. దెన్ ఆర్ పి వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 123 ఉంది, నిఖిల్ కాదు, పి వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 123. లెట్ అస్ మేక్ ఇట్ మోర్ మీనింగ్. సో ఐ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ అ వాల్యూ అట్రిబ్యూట్ యూజింగ్ సిఎస్ఎస్. హౌ? కమ్ ఆన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పాత్ అండ్ సిఎస్ఎస్ చెప్పు, మరి తెలుసు డిఫరెన్స్ తెలుసు, ఇక్కడ ఆన్సర్ చెప్పు. Here, instead of this class is equals to intro, let me write this. P value, value kaadu, but I'm just writing like that. Ippadu mandam. Value is equals to 123 and then slash P. And then here I have some code.
Now tell me, how do I find this element by using this attribute in CSS? చెప్పు డబుల్ స్లాష్ రిమూవ్ చేయమన్నావు కదా అదే చెప్పు. మళ్ళీ డాట్ ఎక్కడి నుంచి వచ్చింది? డైమండ్ ఎక్కడిది? డబుల్ స్లాష్ రిమూవ్ చేసి ఎట్ ద రేట్ సింబల్ రిమూవ్ చేస్తే సరిపోద్ది ఎక్స్పాత్ కి. దీనికి ఎక్స్పాత్ ఎట్లా రాస్తారు? డబుల్ స్లాష్ పి బ్రేసెస్ ఎట్ ద రేట్ ఆఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అని రాస్తారు. ఇప్పుడు డబుల్ స్లాష్ ఎట్ ద రేట్ తీసేయండి అంతే. p braces value equals to 1 2 3, that is nothing but css. మీరు మర్చిపోతున్నారు ఇట్లయితే కష్టం. ఎలిమెంట్ లొకేటర్స్, దట్ ఈస్ ద బేస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్, బేసిక్ థింగ్, రైట్? సో యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. లైక్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ దిస్ క్వెరీ సెలెక్ట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఎలిమెంట్స్ బై యూజింగ్ css మెథడ్. టు ఫైండ్ దన్ ఎలిమెంట్ దెన్ యూ హావ్ టు యూజ్ దట్. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, డామ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని ఉంది కదా. లెట్ మీ చేంజ్ దిస్ టు p డాట్ ఇంట్రో తీసేసి మన మనది రాద్దాం. p, వాట్ ఇస్ దిస్? వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3. ఓకే, నౌ సీ దిస్. ఇక్కడ ద డామ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అనే ప్లేస్ లో ఇప్పుడు ఇది వస్తుంది మనకి. వచ్చిందా? యు సీ ఇట్? యు అండర్స్టూడ్? సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. దిస్ ఈస్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ ప్రకారం ఒక ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ యూ హావ్ టు యూజ్ ఇస్ క్వెరీ సెలెక్టర్ ఆల్. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిటర్న్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇది కూడా మల్టిపుల్ ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది, విచ్ ఈస్ హావింగ్ సేమ్ క్లాస్. ఓకే, ఇక్కడ ఇప్పుడు వాల్యూస్ కోసం 1 2 3 అంటే ఒకటే ఉంది, బట్ క్లాస్ ఇస్ కోస్ట్ ఇంట్రో అయితే p డాట్ ఇంట్రో కదా, అంతేనా? p డాట్ ఇంట్రో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దిస్ డామ్ ఈస్ వెరీ యూస్ఫుల్, దిస్ ఎగ్జాంపుల్ డెమోన్స్ట్రేట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ టెక్స్ట్ పెడుతున్నాడు p లో. సో హియర్ వెన్ యూఆర్ హ్యావింగ్ 2 డామ్స్, హౌ ఆర్ వి ఫైండింగ్ ఇట్? ఇది వచ్చింది, ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ మల్టిపుల్ ఎలిమెంట్స్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ లిస్ట్. కానీ ఇక్కడ లిస్ట్ ఏమన్నా మనం మెన్షన్ చేశాను నేను, స్టిల్ ఇట్ ఈస్ వేరియబుల్ టైప్, బట్ దిస్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ వాల్యూస్. సో ఐ హావ్ టు యూజ్ సమ్ మెకానిజం టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ఇట్. సో అగైన్ ఐఎమ్ యూజింగ్ ఇండెక్స్. సీ దిస్, ఆ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా కదా. సో ఐఎమ్ యూజింగ్ దిస్. ఇందాక నేను అలర్ట్ టెక్స్ట్ ప్రింట్ చేసినప్పుడు ఎక్స్ అని రాసా, ఐ హావ్ టు యూజ్ ఎక్స్ ఆఫ్ 0 దే. ఇందాక ఎక్స్ అని యూజ్ చేశా కాబట్టి అలర్ట్ రాలేదు నాకు. అండర్స్టాండ్? ఇందాక ఏదో చిన్న మిస్టేక్ చేశానన్నా కదా, అది ప్లీజ్ ఎక్స్ ఆఫ్ 0 డాట్ ఇన్నర్ HTML. ఈ ఎక్స్ ఆఫ్ 0లో ఉన్న HTML వస్తుంది. ఇఫ్ యూ వాంట్ మీ టు ప్రింట్ ద సెకండ్ ఇంట్రో, ఇప్పుడు ది ఎగ్జాంపుల్ డెమోన్స్ట్రేట్స్ ది అని ఉంది కదా, క్వెరీస్ ఎలక్ట్రాల్ మెథడ్ అని, అది రావాలి. నౌ సీ దిస్, యు గెట్ దిస్? దిస్ ఎగ్జాంపుల్ డెమోన్స్ట్రేట్ ది క్వెరీస్ ఎలక్ట్రాల్ మెథడ్ బికాస్ ఐ చేంజ్ ది ఇండెక్స్ ఓవర్. సో యు ఆర్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్ క్విక్స్. క్లియర్? అర్థమైందా జావాస్క్రిప్ట్ ఏమేమి చేయొచ్చు, ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి అనేది? రైట్, సో లెట్ మీ గో బ్యాక్. కలెక్షన్స్ అనేది మనం యూజ్ చేయము. క్లియర్? ఫర్ లూప్ అగైన్ దిస్ ఫార్మ్స్, దిస్ ఇస్ గోయింగ్ టు రిటర్న్, లైక్ ఇందాక లింక్స్ అని చెప్పాను కదా, దట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఎ కలెక్షన్ ఆఫ్ లింక్స్, లిస్ట్ ఆఫ్ లింక్స్, సేమ్ థింగ్. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ లింక్స్ ఆఫ్ ఏమైనా పర్టికులర్ ఉంటే రాసుకుంటారు, లేదంటే డాక్యుమెంట్ డాట్ లింక్స్, డాక్యుమెంట్ డాట్ లింక్స్ కొట్టుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఆల్ ది లింక్స్ అండ్ దెన్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద టెక్స్ట్. టెక్స్ట్ వేరియబుల్ ఏం స్టోర్ చేసుకోవట్లేదు, ఎంప్టీగా క్రియేట్ చేసుకొని ఒక వేరియబుల్ ఫర్ లూప్ లో, లేదంటే ఇక్కడే వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేర్ ఐ అని పైన రాసుకున్నా కదా, దాని బదులు నేను ఇక్కడే క్రియేట్ చేసుకుంటా. సో ఐ కెన్ రిమూవ్ దిస్. ఆ పైన టెక్స్ట్ వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, ఇప్పుడు ఈ ఫామ్ లో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ ని ఇక్కడ స్టోర్ చేసి ప్రింట్ చేయాలి కదా నేను, అందుకోసం అని చెప్పి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను ఒక దగ్గర స్టోర్ చేసుకోవడానికి. సీ దిస్ వేరియబుల్ ఐ ఈక్వల్స్ టు 0 టు ద లెంత్ ఆఫ్ దిస్, ఇది లిస్ట్ కదా. సో అగైన్ యూ వాంట్ గెట్ ద లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్, సో ఎక్స్ డాట్ లెంత్ అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏమైనా తేడా ఉందా ఫర్ లూప్ లో? సేమ్ ఫర్ లూప్ జావాలైనా జావాస్క్రిప్ట్ లో అయినా, దెన్ టెక్స్ట్ కి అపెండ్ చేస్తున్నాం. సీ దిస్ టెక్స్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఆల్రెడీ టెక్స్ట్ లో ఉన్న వాల్యూకి ఇక్కడ ఇప్పుడు వచ్చే వాల్యూని యాడ్ చేయాలి. దెర్ ఈస్ నథింగ్ ఇన్ ఇట్, సో ఎంప్టీ స్ట్రింగ్, ఎంప్టీ స్ట్రింగ్ కి ఇప్పుడు వచ్చేస్తుంది. యూ కెన్ ఆల్సో డూ లైక్ దిస్ ఆపరేటర్స్. ఇది చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి వెళ్తారని నేను జావాలో చెప్పలేదు. జావా ఆల్సో యూ కెన్ డూ లైక్ దిస్ ప్లస్ ఇది ఈక్వల్స్ టు 1. మనం జనరల్ గా ఏం చేస్తామంటే వాల్యూ 1 ఈస్ ఈక్వల్స్ టు వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 అని రాసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ 1 లో వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 చేస్తుందని అర్థం. అట్లా కాకుండా వాల్యూ 1 ప్లస్ ఇది ఈక్వల్స్ టు వాల్యూ 2 అంటే వాల్యూ 1 లో ఆల్రెడీ ఉన్న వాల్యూ అలాగే ఉంటుంది, వాల్యూ 2 కూడా దానికి యాడ్ చేస్తుంది. యూ అండర్స్టాండ్? షార్ట్ కట్,
ఎక్కడ రాసుకున్నా ఒకటే. సో ఐ స్కిప్ ఇట్. హియర్ యూ కెన్ సీ దిస్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు. ఎక్కడ నుంచి? ఈ ఎలిమెంట్స్ లో ఒక్కొక్క దాని వాల్యూ తెచ్చుకొని దీనిలో స్టోర్ చేసుకొని బ్రేక్ ట్యాగ్ పెడతాం. బ్రేక్ ట్యాగ్ ఎందుకు? నెక్స్ట్కి వెళ్ళాలి, సెకండ్ లైన్కి వెళ్ళాలి కాబట్టి. బిఆర్ ఇస్ ఫర్ జనరేటింగ్ ఏ న్యూ లైన్. నౌ సీ వెన్ ఐ సబ్మిట్ ఇట్, ఓకే, ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డొనాల్డ్ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డక్. ఇదేంటి సబ్మిటెడ్ ఫామ్? ఇది సబ్మిట్ అయిందా? ఓకే, ఐ డోంట్ వాంట్ టు సబ్మిట్ ఇట్, ఐ వాంట్ టు ట్రై ఇట్. సి డొనాల్డ్ డక్ సబ్మిట్. అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చినాయా? డొనాల్డ్ డక్ అండ్ సబ్మిట్. సబ్మిట్ ని వీడు ఎందుకు రాసినాడు అంటే ఇది కూడా సబ్మిట్ బటన్ కూడా ఫామ్ లో ఉంది కాబట్టి. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ఇటరేట్ ఓవర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇటరేషన్ చూపించడానికి చూపించాలి. జావాస్క్రిప్ట్ లో ఇటరేషన్ చేసుకోవాలంటే, బట్ జనరల్లీ మనం ఇటరేషన్ చేయాలంటే మళ్ళీ జావాస్క్రిప్ట్ కోసం కష్టాలు పడి జావాస్క్రిప్ట్ లో ఇటరేషన్ రాసి దాన్ని బయటకు తెచ్చుకునే పని చేసే బదులు వాట్ యూఆర్ గోయింగ్ టు డూ, యూఆర్ యూజింగ్ దిస్ డాక్యుమెంట్ డాట్ లింక్స్ అండ్ రిటర్న్ ఇట్ టు సెలీనియం. ఎందుకంటే జావాలో మన ఫర్ లూప్ హ్యాండీగా ఉంటుంది కాబట్టి. ఫ్రమ్ దేర్ యూ కెన్ డూ ఇట్. కావాలంటే జావాస్క్రిప్ట్ లో కూడా ఇది చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇలాంటివి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇందులో స్క్రిప్ట్స్ ఏమేమి స్క్రిప్ట్స్ ఉన్నాయి తెచ్చుకోవాలి అంటే, టైటిల్ తెచ్చుకోవాలి అంటే, మనం ఇందాక చూసిన దాంట్లో డాక్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అట్లా ఉన్నాయి. బట్ యూ వాంట్ గెట్ ద డైరెక్ట్ టైటిల్, యూ హ్యావ్ దిస్ డాక్యుమెంట్ డాట్ టైటిల్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ ద టైటిల్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్. అండ్ లైక్ దిస్ యూ హ్యావ్ మెనీ థింగ్స్. యాంకర్ ట్యాగ్ అంటే లింక్స్, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఓన్లీ ఏ ట్యాగ్స్. సీరియస్ ఏ ఇక్కడ హెచ్ రేపు ఉన్నా లేకపోయినా అది యాంకర్ ట్యాగ్ అన్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఆల్ ది యాంకర్స్. అదే లింక్స్ కొడితే హెచ్ఎఫ్ ఉంటేనే వస్తుంది, బికాస్ లింక్స్ కెన్ బి జనరేటెడ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్ఎఫ్. చూసాం కదా మనం అప్పుడు హెచ్టిఎంఎల్ బేసిక్ నేర్చుకున్నప్పుడు, హెచ్ఎఫ్ అనేది ఉంటేనే అది లింక్ లాగా బిహేవ్ చేస్తుంది, లేకపోతే లింక్ లాగా బిహేవ్ చేయదు. నౌ సీ హియర్ హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ ఉంది, ఐఎమ్ ఏబుల్ టు క్లిక్ ఆన్ ఇట్? నో. బట్ సపోజ్ ఇఫ్ ఐ యాడ్ హెచ్ఎఫ్, హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు గూగుల్ డాట్ కామ్. నౌ అబ్జర్వ్ ఇట్. నౌ సీ, రైట్? సో యాంకర్ ట్యాగ్ లో హెచ్ఎఫ్ ఉంటేనే లింక్ అవుతుంది. సో డాక్యుమెంట్ డాట్ లింక్స్ అంటే ఏమైంది? హెచ్ఎఫ్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి. డాక్యుమెంట్ డాట్ యాంకర్ ట్యాగ్ అంటే యాంకర్స్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఓన్లీ ఏ ట్యాగ్స్. అందులో హెచ్ఎఫ్ ఉందా లేకపోయినా దానికి సంబంధం. యూ అండర్స్టాండ్? ఇట్లా నేర్చుకుంటూ పోతుంటే ఇంకా చాలా ఉంటాయి. సమ్ ఎక్సైజెస్ అండ్ దెన్ డామ్ హెచ్టిఎంఎల్, దానికి సంబంధించిన ఈవెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఎలా వస్తాయి, ఇవి ఇంకా ఇక్కడ నుంచి మనకు అవసరం లేదు. మనం కొత్తగా హెచ్టిఎంఎల్ రాయడం, యాజ్ పార్ట్ ఆఫ్ యాజ్ విఆర్ సెలీనియం ఇండస్ట్రీస్ విఆర్ నాట్ గోయింగ్ టు జనరేట్ ఆర్ క్రియేట్ సమ్ హెచ్టిఎంఎల్. విఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్టిఎంఎల్. మన హెచ్టిఎంఎల్ మ్యానిపులేట్ చేయట్లేదు. సో యూ డోంట్ నీడ్ దిస్ రైటింగ్ ఇన్ టు హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ ఒక రాయాలి అంటే ఎట్లా? ఇన్నర్ హెచ్టిఎంఎల్, న్యూ టెక్స్ట్, ఇట్లాంటివి ఏం చేయం మనం. ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్ సెట్ చేయడం ఏం చేయదు. దానిలో వచ్చి తెచ్చుకుంటాం కానీ దానిలో పెట్టాం మనం. ఓకే, సో సిఎస్ఎస్ మళ్ళీ డామ్ హెచ్టిఎంఎల్, డామ్ సిఎస్ఎస్, అదే క్వెరీ సెలెక్టరీ, లేదంటే క్వెరీ సెలెక్టరీ ఆల్ అనేది స్టైల్ బేస్ చేసుకుని ఎలిమెంట్ రీడ్ చేసుకున్నాం. కానీ ఒక స్టైల్ సెట్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ దిస్ స్టైల్ డాట్ ప్రాపర్టీ. ఈ రెండు ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ఎలిమెంట్. యూఆర్ సెట్టింగ్ ద స్టైల్ ఫర్ ఎ ఎలిమెంట్. సీ హియర్ ఐఎమ్ ఫైండింగ్ ద ఎలిమెంట్ ఆఫ్ పీ టూ అండ్ దెన్ ఐఎమ్ సెట్టింగ్ ద కలర్ ఆఫ్ ఇట్ డాట్ స్టైల్ డాట్ కలర్. ఓకే, బ్లూ ఈ కలర్ని అంటే ఈ హెలో వరల్డ్ కలర్ని బ్లూకి మారుస్తాయి. లైక్ దట్ ఓకే, యూ కెన్ ఆల్సో చేంజ్ ది స్టైల్స్. ఫైన్. సో ఇంకా నావిగేషన్స్, యానిమేషన్స్ ఇవి మనకు అవసరం లేదు. ఓకే, సో ఐమ్ స్కిప్పింగ్ ఇట్. మీకు కావాలంటే తర్వాత నేర్చుకుందాం చూద్దాం అని ఉంటే యూ కెన్ గో. యానిమేషన్స్ అంటే తెలుసు కదా ఇప్పుడు ఇక్కడ లేదా? ఓకే, దే విల్ బి సమ్ యానిమేషన్ ఇప్పుడు ఆ పైన ఇట్లా వచ్చింది చూసారా? దోస్ ఆర్ ఆల్ యానిమేషన్స్. అట్లాంటి స్టైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ జావాస్క్రిప్ట్. యాక్చువల్గా ది సిఎస్ఎస్, కానీ యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ దట్ సిఎస్ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఓకే, నౌ లెట్ అస్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ వర్కింగ్ విత్ సెలీనియం విత్ ద హెల్ప్ ఆఫ్ డామ్ అండ్ జేఎస్. ఇక్కడ కోడ్ రాద్దాం. నౌ వి హావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఈస్ అ డామ్? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, విచ్ ఈస్ అ ప్రోగ్రామబుల్ API ఫర్ documents. Okay, DOM is a set of instructions
Stam is Stam follows the set of instructions given by W3C. ఇంత ముందు దీన్ని డబ్ల్యూ 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 అనేది అయితే అప్పుడు ఏమైంది వరల్డ్ వైడ్ రెజ్లింగ్ అనేది ఉంది కదా డబ్ల్యూడబ్ల్యూఎఫ్. సో దానికి దీనికి వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఉండేది, దాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కి మార్చేరు వాళ్ళు. సో అక్కడ ఇక్కడ కొంచెం ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి దీన్ని డబ్ల్యూ3సికి మార్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం కన్సార్టియం ఏదో ఉంది. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, స్పెల్లింగ్ తప్పుంటే మీరు చూసుకోండి. ఓకే, so to work with this document object model we need JavaScript, we need JavaScript becomes powerful with the help of Dart. Okay, so what are the operations that we can perform? Lot many. I'm not going to write all those things because we are not going to do those things. Developers use DOM plus JSE to fetch the data and perform operations on the application. Elanti operations we know already, creation, deletion, any kind of operation. Okay, then using DOM plus JSE we can run the Selenium code to perform required operation and advanced operation. Mana kavalsin chesukochu ledhu advanced level lo operations evanna chesukovalanna gaani you can switch to JSE. Ippudu Selenium lo I want to add the color to a button, can I do that? I cannot, but with the help of DOM and JSE we can. So that is this JSE. Okay, so we are having four different methods to find the elements in DOM. They are get element by ID, get element by tag name, get elements by tag name, get elements by class name, query selector, all. ID ante only ID tho, tag name ante tag name tho, class name ante the local ichina class name tho. Ledu I want to use a xpath ledu inga html ki document ki. I told you right, XPath is designed for CSS, sorry, XML. CSS is designed for HTML. అందుకని CSS ఒకటే ఉంది ఇప్పుడు DOM లో. HTML DOM లో CSS ఒకటే ఉంటుంది, రైట్? సో ఆ CSS స్టైలింగ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్వరీ సెలెక్టర్ ఆన్. ఆల్ దీస్ త్రీ మెథడ్స్ ఆర్ గోయింగ్ టు రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. దో ఇట్ ఈస్ రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్ మనం లిస్ట్ అని యారే లిస్ట్ అని అట్లా మెన్షన్ చేసే పని లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వేరియబుల్, సింగిల్ టైప్ వేరియబుల్, అందులో స్టోర్ చేసుకుని వాడుతాం. ఓకే, నౌ వెబ్ డ్రైవర్, దిస్ మన రిమోట్ వెబ్ డ్రైవర్ ఉంది కదా, రిమోట్ వెబ్ డ్రైవర్ ఈజ్ బీయింగ్ ఎక్స్టెండెడ్ బై జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, వెబ్ డ్రైవర్ అండ్ దెన్ టేక్ స్క్రీన్ షాట్. వెబ్ డ్రైవర్ చూసాము, టేక్ స్క్రీన్ షాట్ పిలిచి రిమైండ్ మీ, లేదంటే మర్చిపోతా టేక్ స్క్రీన్ షాట్. సో రిమైండ్ మీ అబౌట్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్టర్ సమ్ డేస్, టెస్ట్ ఎన్జిలో కానీ ఎక్కడైనా కానీ చెప్పండి, ఐ విల్ షో యూ దట్ మెథడ్ టేక్ స్క్రీన్ షాట్. నౌ వీఆర్ సీయింగ్ దిస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. If we go to the history of Selenium, you remember that how did this start? Developer set la find out chestunaru elements, developers elements pain operations perform chestunaru, based on that manodu he has created JavaScript library. You remember that, right? JavaScript library, that JavaScript library ippudu manam kuda adhe JavaScript styles raaskovali anukunte manaku aa feature undali kabatti you are having this JavaScript executor. You want to avail the features of this JavaScript, then you have to use this JavaScript executor, which is extended from remote web driver. Okay, right, web driver is giving a facility to execute JavaScript in case of default operations are not sufficient. Ade color add cheyadam lekapothe style maarchadam alanti manam Selenium lo ledu aa operations manam use cheyalem, then you go for JavaScript. It's giving JavaScript executor. Selenium is giving a JavaScript executor interface which is implemented by all the browser drivers. Browser drivers ante chrome.exe, firefox.exe, exe file download chestunnam kada mana browser ki, aa exe aa classes lo ee interface ki sambandhinchina methods anni implement ayi untayi. You we already discussed what is interface. Interface is nothing but a index. Ee methods implement cheyalani rule pettindi, like guidelines, rule kadu guidelines. So you have all the guidelines, so all these browsers will follow these guidelines. Inta varke cheyalani em undu vallu kavalante vallu extra chesukochu, but it has to follow these guidelines. So the JavaScript executor interface lo unna methods anni ni browser driver files implement.
So for executing the JavaScript, we have to use execute script method. Like finding elements ki driver dot find element and last one. If you have a JavaScript executor, lo, JavaScript ni execute cheyalante, we have to use a method called execute script. Okay? Chrome driver driver is equal to new Chrome driver and you have to create this one. Because Chrome driver is a class. But here JavaScript executor is a interface. Interface, for interface is you cannot create an object. This is a basic. For interfaces, we will never be able to create an object. So you cannot call the construct. Interface was a constructor. So you cannot call the interface. You cannot create an object by using constructor of an interface. So that is why we have a different way. Okay? How are we going to do that? Let us see that. Okay? And then execute script method only, this method is going to take only one parameter. First, basically, a parameter is going to take. That parameter will be your JavaScript. Mana JavaScript only, document dot get element by ID, or that ID dot inner HTML is equals to some value. Adanta JavaScript. That JavaScript, you have to keep it in the format of string, and double quotes lo pettesi, a double quotes lo unna JavaScript ni deeniki pampiyali mana execute script method ki. Execute script. Then in double quotes, document dot get element by ID, demo or intro or nickel or value is dot inner HTML is equal to something, or dot style dot color is equal to red, whatever you want to do. That JavaScript you have to convert into a string and then give it to the execute script method. That is one thing. Ledu, I have multiple elements. On the multiple elements I have to work. Like if you suppose query selector all want to do multiple elements, PID is equal to demo, PID is equal to intro, and multiple elements. So you want to perform operations on a particular element. Okay, naalugu unnai, naalugitlo rendu daani meede pan cheyali, leda naalugitlo moodu daani meede pan cheyali, naalugitlo first daani meede pan cheyali. Then you can pass the second parameter as an argument to the first parameter. First daantlo elements anni techukuntunnayi kada, and you want to perform some operation on the element. So aa element enti anedi second parameter lo argument laga vastundi JavaScript executor. Let us, I'll show you that. So one and two. మొత్తానికి ఒకటే పారామీటర్ జావాస్క్రిప్ట్. మీరు మొత్తం జావాస్క్రిప్ట్ లో రాస్తా అంటే రాసుకోవచ్చు. లేదు ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ కి జావాస్క్రిప్ట్, ఈ జావాస్క్రిప్ట్ కి పారామీటర్స్ పంపించాలి అంటే, మీరు ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ కి పారామీటర్స్ కాదు, ఈ జావాస్క్రిప్ట్ కి పారామీటర్స్ పంపించాలంటే పక్కన కామా వేసుకొని ఏ ఎలిమెంట్ పంపించాలి, ఎక్స్ ఆఫ్ జీరో ఎక్స్ ఆఫ్ వన్ ఉన్నాయి కదా, అట్లాంటివి ఏది పంపించాలో పంపించుకోవచ్చు ఆ ఎలిమెంట్ నెంబర్. ఓకే, సో వి హావ్ టూ పారామీటర్స్. ఫస్ట్ వన్ ఈస్ జావాస్క్రిప్ట్, సెకండ్ వన్ ఈస్ ఆర్గ్యుమెంట్ అరే. ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించుకోవచ్చు. ఓకే, నౌ ways to use this JSC plus DOM, three different ways. First one, find the element in web driver, apply JavaScript. Second one, find the element in DOM, apply JavaScript using JSC. JavaScript lone element find out chestunnam, JavaScript lone operation perform chestunnam. Third one, find the element in DOM, return it to Selenium and perform the operation in Selenium. You understood these three rules, right? Three things, right? Now let us perform this using code. Okay, already 9:20 aitundi. Anyway, I'll try to write in 10 minutes. I'm going to create a new class. Ee 19 aipindi kada, new class C20 underscore working with DOM underscore JS. Okay, working with DOM and JS. Creating a main method. Yeah, yes. Driver techukunedi anta common method. So I'm going to copy that lines. Okay. Here we are having these things. ఇక్కడ వరకు వచ్చింది కదా. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసేంత వరకు తీసుకున్నా నేను. దెన్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఐ వాంట్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ ఇన్ మెథడ్ వన్. ఒకే క్లాస్ లో చెప్పేస్తాను. ఓకే, మెథడ్ వన్ వాట్ ఇస్ దిస్? ఫైండ్ ద ఎలిమెంట్ ఇన్ డ్రైవర్. ఏం రాశాను? ఇది ఆర్డర్ లో చెప్పిన, ఎట్లా చెప్పిన ఒకటే కదా. Find the element in driver, apply JS using JavaScript executor. So method one, find element in driver and
apply JavaScript. Okay, using JS. అంటే ఫైండ్ ఎలిమెంట్ ఇన్ డ్రైవర్, ఈ డ్రైవర్ లో ఫైండ్ అవుట్ చేసి JavaScript పంపించి అక్కడ ప్రెస్ పర్ఫామ్ చేస్తాం. సో ఫర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ వాట్ ఆర్ వి డూయింగ్ యూజర్ నేమ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి ఉంది ఆల్రెడీ txt యూజర్ నేమ్ కదా txt యూజర్ నేమ్ స్మాలే కదా txt యూజర్ ఓకే ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది డైరెక్ట్ గా ఇదే లైన్ కాపీ చేసుకుంటాను ఎనీవే ఐ వాంట్ టు స్టోర్ ఇట్ ఇన్ వెబ్ ఎలిమెంట్ రైట్ నౌ ఐ ఫౌండ్ ద ఎలిమెంట్ ఇన్ డ్రైవర్ అండ్ ఐఎమ్ స్టోరింగ్ ఇట్ ఇన్ నౌ ఐ వాంట్ టు పాస్ ఇట్ టు ద జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అండ్ దెన్ రన్ ఇన్ ఇట్ సో హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ డ్రైవర్ డాట్ ఎగ్జిక్యూట్ దీనికి ముందు ఇంకొకటి చేయాలి ఏంటిది వాట్ ఇస్ ది సింటాక్స్ ఫర్ ఇట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మెథడ్ ఫర్ దాట్ లెట్ మీ చెక్ మై ప్రీవియస్ క్లాస్ వన్స్ సింటాక్స్ వచ్చారు డ్రైవర్ batches defy those test yes down on us JavaScript executor sorry JavaScript executor ki driver ni convert cheyali nade convert cheyadam miss chesam so here I want to move it to JavaScript executor right so I want to convert our driver into JavaScript driver ni motta ante mana browser ni JavaScript executor ki ivvali kada nen adi miss chesan ante I am going to give this driver to JavaScript executor so what I am going to do is JavaScript executor java script executor which is an interface right I am using this interface diniki oka object but when I am trying to dini constructor undadu because it is an interface you cannot create an object for JavaScript executor. So what I am doing is, I am going to create an object for this driver and then convert it to JavaScript executor. Driver already undi manaki. Aa driver object ni JavaScript executor ki convert cheyali. So here I am going to pass this. See, na driver ni JavaScript executor ki pampiyali. But this driver is a different thing and JavaScript executor is a different thing. So you can upcast this driver, explicitly typecasting this driver to JavaScript executor. సో అంటే ఈ డ్రైవర్ అంటే ఈ పేజ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ వెళ్తున్నాయి నౌ ఆన్ దిస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ సీ దిస్ విచ్ ఇస్ టేకింగ్ స్ట్రింగ్ విచ్ ఇస్ యువర్ జావాస్క్రిప్ట్ అండ్ సెకండ్ పారామీటర్ ఇస్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ యూ కెన్ పాస్ ఇట్ అదర్వైజ్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్ సో హియర్ ఐ వాంట్ టు ఫైండ్ సంథింగ్ వాట్ ఈస్ దాట్ ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడియా ఎలిమెంట్ ఆల్రెడీ వచ్చింది ఆ ఎలిమెంట్ ని ప్రాపర్టీ సెట్ చేయాలి మనం ఇప్పుడు సో ఫర్ దాట్ ఇక్కడ ఈ ఎక్స్ బాక్స్ యూజర్ నేమ్ ని దీనికి ఇన్పుట్ లాగా పంపించాలి ఇప్పుడు జావాస్క్రిప్ట్ దిస్ ఈస్ అవర్ ఎలిమెంట్ రైట్ ఐఎమ్ పాసింగ్ దిస్ అండ్ దెన్ హియర్ ఐ హావ్ టు రైట్ సమ్ జావాస్క్రిప్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ దిస్ టెక్స్ట్ బాక్స్ యూజర్ సో ఫర్ దాట్ డాట్ అంటే దాని ముందు అది రాయాలి నాకు కూడా గుర్తులేదు సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్స్ టు మన యూజర్ నేమ్ ఏంటి అడ్మిన్ సో దీనికి ముందు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జీరో అనుకుంటున్నాను నేను బికాస్ దిస్ ఈస్ యువర్ జీరో ఎత్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జీరో డాక్యుమెంట్ అని రాసే బదులు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జీరో అని రాసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ ఫైన్ చేసుకున్నాం కదా మనం అండర్స్టాండ్ సో ఆల్రెడీ దర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ సో ఐఎమ్ పాసింగ్ దిస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జీరో ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఉంది ఇక్కడనే సేమ్ లైన్ లో నేను పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు తెలుసా ఇన్ ద సేమ్ లైన్ ఐ కెన్ సెట్ ద పాస్వర్డ్ యాజ్ వెల్ ఒకటే లైన్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండింటిలో స్క్రిప్ట్ రన్ చేసి రెండు వాల్యూస్ పెట్టి సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది రన్ చేసిన తర్వాత అది కూడా చూపిస్తాను ఓకే సో ఫర్ దిస్ ఆర్గ్యుమెంట్ ఐఎమ్ సెట్టింగ్ ది ఇన్నర్ HTML యాజ్ అడ్మిన్ లెట్ మీ మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ కరెక్ట్ ఫస్ట్ వాళ్ళకి వేరే ఆపరేషన్ చెప్తా ఫైండ్ ఎలిమెంట్ ఇన్ వెబ్ డ్రైవర్
yes, arguments and complete kar aaya arguments of zero. Okay, in argon rasna, but you have to write arguments of zero. Okay, arguments of zero dot inner HTML ante e argument lo inner HTML value set chestunnam method one. So you found a element in web driver, pass it to JavaScript ante kada, put JavaScript ki pampichina kada execute script ki, and then you are applying your operation over there, admin on it. Okay, now arun avutunda Monica? Method 2 ikkada em chestunna nenu method 2 lo find element in JavaScript and then perform the operation in JavaScript. Renda akade find and perform operation in JavaScript. Akade JavaScript lone chestunnam. So for that already manam chesi object create ayyindi kada, I'll do one thing. దీని పైన పెట్టుకుంటాం సో దట్ ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ కన్ఫ్యూజన్స్ మీకు. అది మెథడ్ వన్ లో చేశారు కదా, మెథడ్ టూ ఏంటి అనేది లేకుండా రైట్ చేయాలి. కన్వర్టింగ్ డ్రైవర్ టు జేఎస్ తొందరలో అది మర్చిపోయి యాక్చువల్గా ఫస్ట్ చెప్పారు. నా అగైన్ ఐ డోంట్ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ ఇన్ సెలీనియం, డైరెక్ట్ గా జావాస్క్రిప్ట్ లోనే చేయాలనుకుంటున్నా. సో జేఎస్ డాట్ ఎగ్జిక్యూట్ script. Okay, I want to execute the script. What is that document? The document mana specifically mention chese pan ledu endukante driver ni convert chesam kabatti adhe document ni iskuntadu. Okay, driver ni javascript convert chesam, aa driver ki oka document undi kada, aa document ne ee document tho refer chestundi. Driver ante prathi sari driver ante ee page ani mana em cheppatledu, okka sari convert ayyindante గెట్ యూఆర్ఎల్ అంటున్నాం. ఆ యూఆర్ఎల్ వచ్చిన తర్వాత పేజ్ ఏది ఉంటే అది డ్రైవర్ లో ఉంది కదా, సేమ్ థింగ్. ఆల్రెడీ మనం డ్రైవర్ ని చేసి కన్వర్ట్ చేసాం కదా, సో ఆ డాక్యుమెంట్ ని డాక్యుమెంట్ తో రిఫర్ చేస్తాం. అక్కడ డ్రైవర్ తో మాట్లాడాం, ఇక్కడ డాక్యుమెంట్ తో మాట్లాడతాం, అంతే తేడా. ఓకే, డాక్యుమెంట్ డాట్ ద మెథడ్ కమాన్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐడికి క్యాపిటల్ డిఆర్ స్మాల్ డిఆర్ ఇది చూసుకోవాలి మనం. స్మాల్ డిఆర్ small d, get element by id, and this in this I have to give the parameters. What is that? Txt password, right? And then what I have to do, dot inner html is equals to, I have to set this value admin 1 2, and this one is not needed for me, I can give this. That's it. So method 2 is done. నేను ఎలిమెంట్ తో బయట నుంచి తెచ్చుకుని దానికి ఆర్గ్యుమెంట్ పంపించే పని లేదు. ఆటోమేటికల్లీ యూ కెన్ డూ దిస్, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ కెన్ టేక్ ఐదర్ వన్ ఆర్ మోర్ పారామీటర్స్. ఇది ఓన్లీ వన్ పారామీటర్, దట్ ఈస్ యువర్ జావాస్క్రిప్ట్. కానీ జావాస్క్రిప్ట్ కి ఆర్గ్యుమెంట్స్ పంపించాలి అంటే యూ కెన్ సెండ్ ఆబ్జెక్ట్ అరే, ఆర్గ్యుమెంట్ ఆబ్జెక్ట్ అరే. ఓకే క్లియర్. సో ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ 0, సెకండ్ ఎలిమెంట్ ఉంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1, మీ ఇష్టం. అట్లానే చేసుకోవచ్చు. నౌ మెథడ్ 3, what is this? Find element in JavaScript and return to driver and perform the operation. That's it. Okay, so for this you can button mila click cheyal kada, login button. So again jsc dot execute script ide method, inga vere methods levu. So to perform this naaki second method, second argument tho pan ledu. Okay, I am returning it, right? So returning a web element, so I have to store it in a web element. Web element btn login. Okay, so here to return that element, simple ga I'll do it like this, document dot get element by button ki id unda orange char button. క్లాస్ నేమ్ వాడుతుంది, క్లాస్ నేమ్ కదా వాడుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ ఐడి ఫర్ దట్ బటన్? లెట్ మీ చెక్. డోంట్ రిమెంబర్, దానికి లేదు అనుకుంటున్నా. బిటిఎన్ లాగిన్ అనేది ఉండాలి కదా. ఎస్ టేకింగ్ దిస్. కావాలంటే మీరు గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ కూడా వాడుకోవచ్చు, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ కానీ మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది.
అప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడు లిస్ట్ లాగా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే నువ్వు ఐడి వాడుతున్నావు. ఓకే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ బటన్ లాగిన్, సారీ సింగిల్ కోట్స్ వాడుతున్నా. ఓకే గెట్ ఎలిమెంట్ బై ఐడి బటన్ లాగిన్ డాట్ సారీ అంతే గెట్ ఎలిమెంట్ బై ఐడి అంతే ఇంకేం చేసేది లేదు. వీటన్నిటికీ జావా స్క్రిప్ట్ కి సెమికాలన్స్ ఉంటారు లోపల కూడా. ఓకే సో దిస్ ఈస్ గోయింగ్ టు, ఇది ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది అంటే ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ హాస్ టు కన్వర్ట్ టు వెబ్ ఎలిమెంట్. జావా స్క్రిప్ట్ లో ఉంది, మళ్ళీ వెబ్ ఎలిమెంట్ కావాలి కదా, సో ఐఎమ్ కన్వర్టింగ్ ఇట్ టు వెబ్ ఎలిమెంట్. బట్ ఇక్కడ నుంచి రిటర్న్ అవ్వాలి కదా, ఇంకా ఇక్కడ ఏం చేశాను, జస్ట్ ఫైండ్ అవుట్ చేశాను బట్ ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఇట్. టు రిటర్న్ ఇట్ జస్ట్ బిఫోర్ ది స్టేట్మెంట్ యాడ్ ఎ వర్డ్ కాల్డ్ రిటర్న్, దాట్స్ ఇట్. నౌ దిస్ ఇస్ గోయింగ్ టు రిటర్న్ యువర్ బటన్ టు యువర్ డ్రైవర్. రిటర్న్ అని రాసి ఏం చేస్తుంది, ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ అయిన దాన్ని మనం ఇక్కడ క్యాచ్ చేసుకుంటాం. క్యాచ్ చేసుకోవాలంటే డ్రైవర్ కన్వర్ట్ చేయాలంటే వెబ్ ఎలిమెంట్ కి కన్వర్ట్ చేయాలి. ఐ కన్వర్టెడ్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, రిమెంబర్ దాట్. ఇలాంటి ప్లేసెస్ లో టైప్ కాస్టింగ్ చేసుకుంటే డేటా లాస్ ఏం లేదు, బట్ ప్రిమిటివ్ డేటా టైప్ లో మీరు క్యాస్టింగ్ చేసుకుంటే ఏమవుతుంది, డేటా లాస్. యు రిమెంబర్ దట్ వాట్ ఐ సెడ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసుకుంటే డేటా లాస్ అవుతుంది అని తెలుసు, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేయకూడదు అని చెప్పాను. బట్ స్టిల్ వై జావా ప్రొవైడ్స్ దట్ ఫెసిలిటీ ఫర్ దిస్ స్టూడెంట్స్. యు అండర్స్టూడ్ దిస్ కైండ్ ఆఫ్ రీజన్. ఇది ఒకటే రీజన్ కాదు, ఇలాంటివి మనం ఓన్లీ రాసుకున్నప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు కదా. వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్ అండ్ యూ హావ్ టు కన్వర్ట్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ టు పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ యూ హావ్ టు యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఓకే రైట్, సో దెన్ వి హావ్ దిస్ బటన్ లాగిన్, బటన్ లాగిన్ ఉంది కదా, దెన్ వి ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఇట్, దట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ JavaScript. So let me run this and show you. Close this also like manaki aduna problem le. Now see the same manaki em difference kanipiyadu, but we were running with direct Selenium web driver, now we are running with JavaScript. Driver maximized URL kelindi. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చూడండి, యూజర్ నేమ్ పోకుండానే దానిలో అడ్మిన్ అని సెట్ అయిపోతుంది. డిడ్ ఐ మిస్ సంథింగ్ ఆర్ ఇస్ ది ఎక్సెప్షన్? జావాస్క్రిప్ట్ ఎక్సెప్షన్, జావాస్క్రిప్ట్ ఎర్రర్, అడ్మిన్ ఇస్ నాట్ డిఫైన్డ్. అడ్మిన్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఏంటి? This is a text, right? I want to pass this text into the element. Double quote, single quotes mistakes ane. అది ఏమనుకుంటుంది, అది కూడా జావాస్క్రిప్ట్ లో పార్ట్ అనుకుంటుంది. జావాస్క్రిప్ట్ కి పంపిస్తున్న వాల్యూ అనుకోవట్లేదు. దట్ ఇస్ వై హి సేయింగ్ అడ్మిన్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే నౌ లెట్ మీ రన్ దిస్ ఆర్ లెట్ మీ చెక్ మై ప్రీవియస్ క్లాస్ వెదర్ సింగిల్ కోట్ అయినా ఇది కాదు. వేర్ ఇస్ దట్? సింగిల్ కోట్స్, ఐ మిస్ టు సింగిల్ కోట్స్, సో దట్ ఇస్ వై హి సేయింగ్ అన్డిఫైన్డ్. Let me run this again. I'll close this and run. Now observe. I only direct login button can I click this in me without entering these values. Okay. Why? Did I miss something else? Textbox username, textbox username, and then I'm saying that inner HTML dot value. Anukuntunna dot value. Okay, na? I will say value suggest to mangala inner HTML. It's not inner HTML. I have to set the value of it. ఇందాక డబ్ల్యూ త్రీ స్కూల్స్ లో ఇన్నర్ ఎస్టీఎంఎల్ చెప్పేసి డాట్ ఇన్నర్ఎస్టీఎంఎల్ మెసేజ్. ఇన్నర్ఎస్టీఎంఎల్ ఈస్ గోయింగ్ టు సెట్ దిస్ టెక్స్ట్ ఇన్ బిట్వీన్ ద ట్యాగ్స్. ట్యాగ్స్ మధ్యలో పెట్టడానికి ఇన్నర్ఎస్టీఎంఎల్, ఎలిమెంట్ లో వాల్యూ, ఎలిమెంట్ లో టెక్స్ట్ పెట్టడానికి వాల్యూ వాడాలి.
ఇది మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మిస్టేక్ చేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా. రిమెంబర్ దట్ రైట్? నేను హెచ్టిఎంఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐ వాస్ టెల్లింగ్ దిస్, ఇన్నర్ హెచ్టిఎంఎల్ సెట్ చేయాలి అంటే తెలుసుకోవచ్చు. మనం హెచ్టిఎంఎల్ ఫైల్ జనరేట్ చేసినప్పుడు బట్ ఇట్ హ్యాస్ టు బి ఆన్ వాల్యూ, నాట్ ఆన్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఎక్కువ వాడడం కాబట్టి అంత గుర్తుండవు, ఇష్యూస్ వస్తున్న కొద్ది మళ్ళీ ఓకే ఇది కదా అనేది గుర్తొస్తుంది. సి యూజర్ నేమ్ పోకుండానే దాని మీద అర్థం కనబడింది, బికాస్ యూఆర్ సెట్టింగ్ ఇట్ ఫ్రమ్ ది బ్యాక్ ఎండ్. లాగిన్ ఏం చూసారా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని మీరు ఆ లాగిన్ పేజ్ లో చూసుంటే యూజర్ నేమ్ అనే టెక్స్ట్ పోలేదు, జస్ట్ టెక్స్ట్ సెట్ చేసేసింది. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఎండ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ది బ్యాక్ ఎండ్. ఇందుకే నేను మీకు ఒకటి చెప్పాను కదా, ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోకుండా గానీ చెక్ అయిపోయింది అని చెప్పి ట్రిగర్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ బటన్ కూడా పైనుంచి క్లిక్ చేయలేదు, అది వెనకాల ఉండే ఈవెంట్ ని ట్రిగర్ చేసింది ఈ జావాస్క్రిప్ట్. ఇక్కడ లాగిన్ బటన్ మనం ఫ్రంట్ ఎండ్ నుంచే క్లిక్ చేసాం, ఎందుకంటే వెబ్ డ్రైవర్ రిటర్న్ చేసి క్లిక్ చేసాం. బట్ జనరల్ యూ కెన్ ఆల్సో క్లిక్ దట్ బై యూజింగ్ జావాస్క్రిప్ట్, రైట్? హౌ ఆర్ యూ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఇట్? బై కాలింగ్ ద ఈవెంట్. దానికి ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్ ని కాల్ చేస్తాం. సో దట్ ఈస్ గోయింగ్ టు క్లిక్ దట్ బటన్, బ్యాక్ ఎండ్ నుంచి క్లిక్ చేస్తుంది. సో పైన చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉందా లేదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఉన్నాయా లేదా, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు కేర్ అబౌట్ ఇట్. యు అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఇప్పుడు మీకు కావాలి అంటే ఇదే ఈ బటన్ లాగిన్ కి నేను స్టైల్ అప్లై చేస్తాను. ఆర్ మీకు ఇందాక ఇంకోటి కూడా చెప్పాను కదా, ఐ కెన్ ఆల్సో ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బోత్ ఇన్ ద సేమ్ లైన్. సో లెట్ మీ డూ దాట్. ఇది కమెంట్ చేస్తున్నాను నేను, జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. దట్ ఈస్ ద ఒరిజినల్ కోడ్. దెన్ నౌ అగైన్ ఐ వాంట్ టు యూజ్ దిస్. ఓకే, కమెంట్ దిస్. సి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ యూజర్ నేమ్ వెబ్ బ్రౌజర్ నుంచి పంపించుకొని ఇక్కడ ఇక్కడ వేసుకున్నాను నేను. అగైన్ ఐ వాంట్ టు ఐ వాంట్ ఆర్ ఇక్కడ డైరెక్ట్. ఇప్పుడు నేను డ్రైవర్ నుంచి పంపించకుండా అక్కడే ఆ డాక్యుమెంట్ లో కూడా వాడుకోవచ్చు, నేను ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ దట్ ఐడి? డబుల్ కోట్స్ ఉండదు. ఎక్స్టి పాస్వర్డ్ డాట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు అగైన్ సింగిల్ కోట్స్ అడ్మిన్ 123. సింపుల్. నౌ దిస్ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ టూ ఆపరేషన్స్ ఎట్ ఎ టైమ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఎంటర్ చేస్తాను. అయితే నేను దిస్ వన్ ఈస్ గివింగ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ 0. లేదు నేను పాస్వర్డ్ కూడా ఆర్గ్యుమెంట్ లాగానే పంపిస్తానంటే అగైన్ యూ హావ్ టు రైట్ వన్ మోర్ లైన్. అట్లా చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బ్యాడ్ అనే బదులు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ అండ్ దెన్ ఐల్ సే ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1.value. అర్థమైందా? యు అండర్స్టూడ్ ఆర్ యూ వాంట్ మీ టు షో దాట్? ఓకే, డూ వన్ థింగ్. ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తాను, నేను మళ్ళీ అది కూడా రాసి చూపిస్తాను. ఓకే, కాపీ పేస్ట్ అండ్ హియర్ ఐ కమెంట్ చేస్తాను. యూజర్ నేమ్ కాదు పాస్వర్డ్. ఓకే, దిస్ విల్ బి TXT password. And then I'm going to take this TXT password and then I can pass it as an argument over here. Comma, TXT password. What's in the text box password? Then here, instead of using this, I can write something like this. Arguments of 1.value. Simple. Arguments of 1 ante, indulo second argument ki velthundi. Arguments of 0 ante, indulo ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కలుగుతుంది. సో టెక్స్ట్ బాక్స్ యూజర్ నేమ్ వాల్యూ అడ్మిన్ సెట్ చేస్తుంది, టెక్స్ట్ బాక్స్ పాస్వర్డ్ వాల్యూ అడ్మిన్ 123 సెట్ చేస్తుంది. సో ఫస్ట్ ఐల్ కమెంట్ దిస్ అండ్ రన్ ది అబోవ్ వన్, మళ్ళీ తర్వాత ఐల్ కమెంట్ దిస్ అండ్ ఐల్ రన్ దిస్. సో యూ కెన్ సీ బోత్ థింగ్స్. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఇప్పుడు పైన రన్ అవుతుంది, ఒకటి ఆర్గ్యుమెంట్ లాగా ఒకటి డైరెక్ట్ డాక్యుమెంట్ అని ఇచ్చారు. ఎంటర్ అయిన యూజర్ నేమ్ పాస్వర్డ్, యూ కెన్ సీ దో స్మాల్ డాట్స్ ఇన్ పాస్వర్డ్, రైట్?
అర్థమైందా? రెండు ఎంటర్ అయినాయి. ఒక సేమ్ ఆపరేషన్ కెన్ బి డన్ విత్ ద సెకండ్ వే. డ్రైవర్ లోని ఎలిమెంట్ పాస్ చేసి ఆర్గ్యుమెంట్ జీరో ఆర్గ్యుమెంట్ అని పంపించాం కదా, అది కూడా సేమ్ ఇలాగే బిహేవ్ చేస్తుంది. మీకు కావాలంటే స్టైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డాట్ స్టైల్, డాట్ కలర్, డాట్ స్టైల్, ఇట్లా మీకు ఏది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. బటన్ ఉంది కదా, ఆ బటన్కి, లాగిన్ బటన్కి రెడ్ కలర్ బార్డర్ వేయండి. చూసి అడ్మిన్ అండ్ డాట్స్, యాక్చువల్గా వెనకాల యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి క్లియర్గా కనిపించట్లేదు. జావా స్క్రిప్ట్తో ఇంత ఏం చేయలేము మనం. జావా స్క్రిప్ట్ ఇస్ నాట్ ట్రిగరింగ్ ఇట్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ సెటింగ్ ద వాల్యూ. అందుకని అది చూపిస్తుంది డాట్స్ కనిపిస్తుంది కదా చిన్నగా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్ దోస్ పాస్వర్డ్ విల్ బి గోయింగ్. సీ ఇట్, ఎంటర్ అయింది కదా ఆల్రెడీ. దట్ ఈస్ జావా స్క్రిప్ట్. ఎట్లన్నా చేసుకోవచ్చు, ఎలిమెంట్ లో ఫైండ్ అవుట్ చేసి ఇటు పంపించడం, ఇక్కడే ఫైండ్ అవుట్ చేసుకుని ఇక్కడే వర్క్ చేయడం, త్రీ డిఫరెంట్ వేస్ ఇన్ దట్ వీఆర్ సీయింగ్ దిస్. ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలో కూడా అర్థమైంది కదా, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ వన్ అట్లా. రైట్, సో ఇఫ్ యూ వాంట్ మీ టు అసైన్ కలర్ టు దిస్, లాగిన్ బటన్ కి బార్డర్ కలర్ రావాలి అనుకోండి, సో ఐ కెన్ ఆల్సో డూ దాట్ అగైన్. ఇంకోసారి జావా స్క్రిప్ట్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అని రాసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, సరే, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అండ్ దెన్ మనం బటన్ ఉంది కదా, ఏదని ఇదే కదా, కాపీ దిస్. ఐ డోంట్ వాంట్ దిస్ ఎనీ ఆర్గ్యుమెంట్, సో హియర్ బటన్ మనం కావాలి. అండ్ దెన్ బటన్ లాగిన్ డాట్ స్టైల్, ఏదైనా స్టైల్ సెట్ చేయాలంటే కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ దెన్ బార్డర్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు అయితే రెడ్, ఇంతే బార్డర్ కలర్ అయినా లేకపోతే వేరే ఉండాలి, ఐ డోంట్ రిమెంబర్. సారీ, స్టైల్ డాట్ బార్డర్ అంతే, కలర్ అవసరం లేదు, బార్డర్ రాస్తే చాలు. అండ్ దెన్ ఐ హావ్ టు సేవ్ దిస్, హౌ మచ్ ఇట్ హ్యాస్ టు బి. బార్డర్ కలర్ రెడ్లోకి రావాలంటున్నా కానీ ఆ బార్డర్ కూడా కనిపించాలి కదా మనకి, బై డిఫాల్ట్ 0.5 mm ఉంటుందో మనకు కనిపించదు. సో ఐ హావ్ టు చేంజ్ ఇట్ టు 4px. అండ్ దెన్ ఇంకొకటి ఏదో ఉంటుంది అక్కడ రావడానికి, సాలిడ్ రెడ్ ఏదో రాసా, సాలిడ్ అంటే కొంచెం లాగ్గా కనిపిస్తుంది. సో 4px సాలిడ్ అంటే బోల్డ్ అయిపోయింది, సాలిడ్ అని వాడితే బోల్డ్ అయిపోయింది, లేదంటే ఏమో నార్మల్ సన్నం కనిపిస్తుంది. 4px సాలిడ్ రెడ్. నౌ సీ దిస్, అట్లా స్టైల్ సెట్ చేసుకోవచ్చు, అట్రిబ్యూట్స్ మార్చుకోవచ్చు. మన జావా స్క్రిప్ట్ లో డబ్ల్యూ త్రీ స్కూల్స్ లో మెథడ్ చూపించాం కదా, ఆ మెథడ్ యూజ్ చేసి మీరు ఏదైనా సీజ్ ఇట్ షోయింగ్ ద కలర్, దట్స్ ఇట్. మరి కలర్ పోవాలి అంటే మళ్ళీ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ రాసుకొని స్టైల్ డాట్ బార్డర్ ఇస్ ఈక్వల్స్ టు నన్. ఓకే, సో ఇక్కడ మీకు ఒక టాస్క్ జావా స్క్రిప్ట్ లో నార్మల్గా డ్రైవర్ ఫైండ్ ఎలిమెంట్ అవన్నీ మీరు చేసుకోండి, ఇది అవి నేను టాస్క్ కింద కన్సిడర్ చేయండి. బట్ ఇక్కడ ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ నాకు బ్లింక్ అయినట్టు రావాలి. కెన్ యూ డూ దట్? ఒక 4 times బ్లింక్ అవ్వాలి పోవాలి. కెన్ యూ డూ దట్ యూజింగ్ జావా స్క్రిప్ట్? సింపుల్, ఒక ఫర్ లూప్ రాసుకొని దాని లోపల ఇది ఎనేబుల్ డిజేబుల్, ఎనేబుల్ డిజేబుల్ చేయాలి. కెన్ యూ డూ దట్? అట్లా చేసుకోవచ్చు, లేదంటే జావా స్క్రిప్ట్ లో కూడా ఇట్లా బ్లింకింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అది కూడా వాడుతుంది. బట్ మీరు అక్కడ దాకా వెళ్ళకండి, నార్మల్ ఫర్ లూప్ యూజ్ చేసి ఈ బార్డర్ అనేది బ్లింక్ అయ్యేట్టు చేయండి. ఎనేబుల్ డిజేబుల్, ఎనేబుల్ డిజేబుల్, ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఎనేబుల్ చేయండి తర్వాత డిజేబుల్ చేయండి. అట్లా ఫర్ లూప్ లో ఒక 4 times ఇటరేట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, పెట్ట వెంట చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే మీకు కనిపిస్తుంది వచ్చినట్టు, పట్ పట్ పట్టు అంటే మీకు కనిపించేది ఇంకా. ఓకే, మధ్యలో ఒక 1 second లేకపోతే 0.5 seconds, 300 milliseconds, 500 milliseconds ఇస్తే ఇట్లా బ్లింకింగ్ ఎఫెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ట్రై, కెన్ యూ డూ దట్? జావా స్క్రిప్ట్ లో కూడా మీరు ఈ డాక్యుమెంట్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పంపించాలి ఒక్కసారి రాస్తాం. ఫస్ట్ ఇవాళ టాస్క్ అయిన తర్వాత పాతి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి, ఏ రోజు ఆ రోజు చేస్తేనే కొద్దిగా గుర్తుంటుంది. లేదనుకోండి జావా స్క్రిప్ట్ పక్కకు పడిపోతుంది, మళ్ళీ వేరే టాపిక్ వస్తుంది, గోవింద. ఓకే, అదే మినిమం 1 parameter, దట్ ఈస్ 1 parameter, దట్ ఈస్ యువర్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అది ఒకటే, మినిమం 1 parameter, దట్ ఈస్ యువర్ జావా స్క్రిప్ట్. ఆ పక్కన ఉండేవన్నీ జావా స్క్రిప్ట్ కి ఆర్గ్యుమెంట్స్, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ కి ఆర్గ్యుమెంట్స్ కాదు.
జావాస్క్రిప్ట్ కి ఆర్గ్యుమెంట్స్ అయితేనే అక్కడ రాయాలి. మీరు జావాస్క్రిప్ట్ కి ఏం పంపించట్లేదు, వాల్యూ ఏం రీడ్ చేసుకోవట్లేదు అంటే అక్కడ అవసరం లేదు. సి హియర్, ఇప్పుడు ఇక్కడ ఉంది, దీనికి నేనేమన్నా పంపిస్తున్నాను నా పారామీటర్స్, పంపించలేదు. డిడ్ ఐ రైట్ సంథింగ్ ఓవర్ హియర్? దట్స్ ఇట్. మీరు దీనికి ఆర్గ్యుమెంట్స్ పంపించాలి అనుకున్నప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది, లేదు అంటే ఓన్లీ జావాస్క్రిప్ట్, ఓన్లీ వన్ దట్ ఈస్ జావాస్క్రిప్ట్. ఆ ఉద్దేశం లాంగ్ అనేది. సో యూ కెన్ ఆల్సో కన్వర్ట్ ఇట్ యాజ్ మినిమం వన్ పారామీటర్, ఓన్లీ వన్ పారామీటర్ దట్ ఈస్ జావాస్క్రిప్ట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ దిస్ జావాస్క్రిప్ట్, యూ హ్యావ్ టు రైట్ దిస్. అది నా మీనింగ్. యూ కెన్ ఆల్సో సే మినిమం వన్. ఓకే, నాట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు రెడ్ కలర్ బార్డర్ రావాలి నాకు స్క్రీన్ షాట్ లో. ఇప్పుడు ఒక పెద్ద స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ లో ఒక 40-50 ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు రిపోర్ట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ చూపిస్తారు, ఒక పర్టికులర్ ఎలిమెంట్ గురించి మాట్లాడుతారు, ఈ స్టెప్ లో ఏంటి ఎలిమెంట్ ఉందా లేదా, ఎలిమెంట్ ఎనేబుల్ అయిందా డిజేబుల్ అయిందా అనేది మన స్టెప్. 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ మొత్తం తీసారు, స్క్రీన్ మొత్తం వచ్చింది, ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది నాకు ఎట్లా తెలుసు? అగైన్ ఐ హావ్ టు సర్చ్ ఫర్ దట్ ఎలిమెంట్ ఆన్ ద స్క్రీన్. అదే మీరు హైలైట్ చేస్తే మీరు ఆటోమేట్ చేసినప్పుడు మాన్యువల్ గా పెట్టి స్క్రీన్ షాట్ రిపోర్ట్ లో బెటర్ కదా. ఇట్ షుడ్ ఆటోమేటికల్లీ కమ్ ద స్క్రీన్, ఇట్ షుడ్ ఆటోమేటికల్లీ కమ్ ఇన్ ద స్క్రీన్ షాట్. హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్? డూ వీ హ్యావ్ ఎనీ ఫీచర్ ఇన్ సెలీనియం? యూ హావ్ టు యూజ్ దిస్ అడ్వాన్స్డ్, అంటే దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమైనా కావాలన్నప్పుడు కూడా జావాస్క్రిప్ట్ లో కలుగుతాయి. ఇక్కడే కోడ్ లోనే రాసుకుంటారు, కానీ స్క్రీన్ షాట్ మెథడ్ లో మీరు ఎలిమెంట్ పంపించుకుంటారు, ఎలిమెంట్ పంపించి దీనికి బార్డర్ ఏమని చెప్తారు. అది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, ప్రస్తుతానికి పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే యూ లెర్న్ అబౌట్ దిస్ జావాస్క్రిప్ట్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ కెన్ యూ డూ దిస్. ఓకే, స్క్రీన్ షాట్ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకునే ముందు మీకు ఏ ఎలిమెంట్ కావాలో వాటి అన్నిటికీ బార్డర్ వేసి స్క్రీన్ షాట్ కూడా ఏమైతుంది, యూ విల్ గెట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ద స్క్రీన్ షాట్ విచ్ ఈస్ హైలైటెడ్. 100 ఎలిమెంట్స్ లో 4 కావాలంటే 4 హైలైట్ అయి వస్తాయి కదా మనకి, సింపుల్. సో క్లియర్గా ఉంటుంది స్క్రీన్ షాట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, కానీ అందరు అట్లా వాడరు. వాడాలి అనుకుంటే యూ కెన్ డూ దాట్. అండర్స్టాండ్? I'm going to uncomment these methods and then kinda rasne extra kinda ulestunna. Okay, okay, right. Or do you want me to write here working with multiple elements, working with multiple elements in single line? Then ee moodu okay line lo raskochu, kani meeku chupiyal kada differences anni. I wrote it in 3 different ways, but you can also do like this. Okay, right. Any questions in today's class? You understood what is DOM? You understood what is HTML DOM, what is XML DOM and core DOM? DOM lo MM methods unnai chusaru kada? What are the 4 different ways you can find the elements? Get element by ID, get elements by tag name, get elements by class name, query selector, all. Elements, query selector. These are all going to return multiple values. Then we are also having one collection. That is different. The document.links. That is nothing but DOM collection. Atla manaku forms unnai, links unnai, tags unnai, head unnai, title unnai. You have some collection of objects. You can get all those. So one list kavali, you can go to W3 schools and search for those. But generally, mana ilanti operations chestam kabatti, I have shown you this as a demo. Kavali ante I will use this course. Okay. Now you know. Two different ways to get all the links from a HTML page. One is by using find elements by tag name A. Second one is by using JavaScript documents dot links. Document dot links or document dot anchor. రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఖచ్చితంగా మన HTML పేజ్ లో అన్ని హెచ్ఎఫ్ తో ఉంటాయి. ఏ ట్యాగ్ ఓన్లీ ఏ ట్యాగ్ లో వాడడం అనుకుంటే యాంకర్ వాడుకోవచ్చు, లేదు అంటే డాక్యుమెంట్ డాట్ లింక్స్ వాడుకోవచ్చు. ఓకే, clear? Any questions in today's class? Oh, query selector chupaleda? Fine. Sare. So ee button login the query selector last chupina teda em undadu meeku. Same operation, but ikkada get element by id place lo query selector lo vastane anante. Antakante em undadu. Query selector ikkada idi id kaabatti text password icha. Query selector alaithe p dot appa vastundam kada. అది రాసుకుంటాం అంతే, సిఎస్ఎస్ ఫార్మాట్ రాసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఈ లాగిన్ కి నేను సిఎస్ఎస్ యూజ్ చేసి రాయాలనుకుందాం అనుకోండి. సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ ఫర్ దిస్? ఉంది బటన్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇస్ ఇన్పుట్ డాట్ బటన్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్
input dot button, dot inner HTML, dot value, dot style, dot color, dot style, dot border, ఈ స్టఫ్ అంటే అదొకటే మారుతుంది. ఇంకేం మారదు. గెట్ ఎలిమెంట్ బై ఐడి ప్లేస్ లో క్వెరీ సెలెక్టర్ రాస్తాం, దాంట్లో ఇది పంపిస్తుంది. సిఎస్ఎస్ టైప్ ఆఫ్ వాడుకున్నాం కదా, హ్యాష్ ట్యాగ్ డాట్ లేకపోతే వితౌట్ ఎట్ ద రేట్ అండ్ డబుల్ స్లాషెస్ యూ కెన్ యూస్. ఓకే, రాసిపోయాలో ఇబ్బంది ఉంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? అర్థమంటే మోనిక మీ మధ్యలో బ్లాంక్ ఫేస్ పెట్టారు, అర్థం కాలేదా లేకపోతే ఎక్కడ నుంచి? ఇక్కడ ఇదా, ఇది ఈ లైన్ అర్థం కాలేదా? సో మనం ఇప్పుడు వర్క్ చేస్తుంది దేనిపైన? జావా స్క్రిప్ట్ పైన. జావా స్క్రిప్ట్ వర్క్ చేయాలంటే డ్రైవర్ లో ఫెసిలిటీ లేదు మనకి. మీకు హైరార్కీ గుర్తుంది, ఇందాక డయాగ్రామ్ చూపించాను కదా, పాత డయాగ్రామ్ పైన రిమోట్ వెబ్ డ్రైవర్, రిమోట్ వెబ్ డ్రైవర్ లో వచ్చి వెబ్ డ్రైవర్, వెబ్ డ్రైవర్ సైడ్ కి ప్యారలల్ గా జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ టేక్ స్క్రీన్ షాట్ ఉంది. మనం యాక్చువల్ గా సెలీనియం వెబ్ డ్రైవర్ లో వర్క్ చేస్తుంది. నౌ యూ వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ డ్రైవర్ టు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అండ్ దెన్ జావా స్క్రిప్ట్ ఈజ్ అన్ ఇంటర్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇస్ ఇంటర్ఫేస్. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఒక క్లాస్ అది. ఇప్పుడు వెబ్ డ్రైవర్ అనేది క్లాస్ కాబట్టి వెబ్ డ్రైవర్, డ్రైవర్ ఇస్ కోల్స్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాసుకున్నాం కన్స్ట్రక్టర్ యూజ్ చేసి. అందుకు ఇక్కడ పైన కూడా రాసుకున్నాం చూడండి, సివన్ ఇంట్రో టు వెబ్ డ్రైవర్ ఇస్ కోల్స్ టు న్యూ సివన్ ఇంట్రో వెబ్ డ్రైవర్ బికాస్ దిస్ ఈస్ అ క్లాస్. కానీ ఇట్లా మనం ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి బికాస్ ఇంటర్ఫేస్ హ్యాస్ నథింగ్, ఓన్లీ ఇండెక్స్ ఉంది. దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్న లాభం ఉండదు. దట్ ఈస్ వై వాట్ వీఆర్ డూయింగ్, యూఆర్ కన్వర్టింగ్ యువర్ వెబ్ డ్రైవర్ ఇన్ టు యువర్ ఇంటర్ఫేస్. అండర్స్టూడ్? జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూఆర్ కన్వర్టింగ్, ఎక్స్ప్లిసిట్లీ యూఆర్ కన్వర్టింగ్ యువర్ డ్రైవర్ ఇన్ టు జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి లేదు, మనం ఆల్రెడీ డ్రైవర్ లో ఆ పేజ్ ఉంది, దాన్ని ఏం చేస్తున్నాం జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కి పంపిస్తాం. ఇక్కడ ఏం చేయలేదు చూడండి, నేను ఐ జస్ట్ అసైన్డ్ మై డ్రైవర్ టు దిస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఐఎమ్ అసైనింగ్ ఎ వాల్యూ టు సమ్ వేరియబుల్. ఆ వేరియబుల్ ఏ టైప్? సపోజ్ సింపుల్ గా చెప్పాలి అంటే ఐ షో యూ. ఐ హ్యావ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. ఓకే, దెన్ ఐ హ్యావ్ లాంగ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు ఇక్కడ అసైన్ చేశా, బట్ దిస్ ఏ ఈజ్ ఆఫ్ టైప్ ఇంటీజర్, బట్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ ఈజ్ ఆఫ్ టైప్ లాంగ్. ఎందుకంటే నేను ఇంటీజర్ ని లాంగ్ కి కన్వర్ట్ చేయాలి, అక్కడ డ్రైవర్ ని జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి నేను? ఐ హావ్ టు ఎక్స్ప్లిసిట్లీ టైప్ క్యాస్ట్ ఇట్, దట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్. సారీ, ఎల్ అంటే స్మాల్ కదా. ఇదే కాన్సెప్ట్ క్లాస్ లెవెల్ లో వాడాం మనం, అంటే డ్రైవర్ ని జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కన్వర్ట్ చేస్తాం. యు అండర్స్టాండ్? అర్థమైందా? అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా? బట్ ఇక్కడ ఏంటి, మనం డేటా టైప్స్ మార్చాము, అక్కడ క్లాస్ ని మార్చేస్తున్నాం. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? క్లియర్? నేను ఇచ్చిన టాస్క్ చేస్తారా? వల్ల ఫస్ట్ అది చేసిన తర్వాత పెండింగ్ టాస్క్ చేసుకుంటారా? ఓకే, స్టాపింగ్ ద రికార్డింగ్.